చదువుతాను, మీరు గమనించండి. లూకా సువార్త 14:25-35. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరని ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచి వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడ. శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చూసుకున్న చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడవు, అతి శ్రేష్ఠుడవు, పరిశుద్ధుడవు మా ప్రభుడవైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు జరిగినటువంటి స్తుతి, ఆరాధన, వాక్య పరిచర్య, సహవాసము సమస్తమును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కూడి వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా మీ పాద సన్నిధిలో మీ యొక్క వాక్యమును నేర్చుకోవడానికి మీ పరిశుద్ధాత్మ ద్వారా ఉపదేశించబడుచుండగా మేమందరము కూడా ఆత్మ సంబంధమైన క్షేమాన్ని పొందడానికి మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే మీ ఉద్దేశములన్నీ కూడా మా ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చమని, మాలో మా ద్వారా కేవలము ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి పాఠ్యభాగము చాలా పెద్దది, దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయ సారము కూడా చాలా విస్తృతమైనది. దాని అంతటినీ మనం ఈ ఉదయాన ఈ ఒక్క పూట సందేశంలో చూడము. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి కీలకమైన విషయము యేసుప్రభు తన శిష్యులకు, లేక తనను వెంబడిస్తున్నటువంటి బహుజన సమూహాలకు బోధించినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి విషయాన్ని మాత్రమే మనము చూస్తాం. అది ఆయన మాటలో చెప్పాలంటే కమిట్మెంట్, నిష్ఠ అని అంటారు. సో ప్రభు అయిన యేసు లోకములో ఉన్నప్పుడు ఆయన దేవుడి రాజ్య విషయాన్ని గురించి, దేవుని యొక్క చిత్తాన్ని గురించి అనేక ప్రాంతాలకు, పట్టణాలకు, పల్లెలకు, చిన్న గ్రామాలకు వెళ్ళి దేవుడి యొక్క సువర్తమానాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ఆ సువార్తను ప్రకటించిన తర్వాత దానితో పాటు ఆయన విశేషమైనటువంటి అద్భుత కార్యాలు, వారు ఎన్నడూ కని విని ఎరుగనటువంటి అద్భుతమైనటువంటి సూచక క్రియలు, మహత్కార్యాలు చేశాడు కనుక ఆయనను అనేకులు వెంబడించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు అనేకులకు కేంద్ర బిందువు అయిపోయాడు. అంటే ఆయన వారందరి యొక్క ఆకర్షణకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారాడు కనుక ఆయనను వేలాది కొలదిగా జనాలు వెంబడించడం మొదలుపెట్టారు. లూకా సువార్తికుడు దానిని 25వ వచనంలో ఈ రకంగా రాశాడు, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు. సో విస్తారమైనటువంటి జనాలు, లేకపోతే గ్రేట్ మల్టిట్యూడ్ ఆయనతో వెళ్తున్నప్పుడు ఆయన వారి వంక తిరిగి, వారి తట్టు తిరిగి వారితో ఈ రకంగా చెప్పాడు. ఇక్కడ ఒక ప్రాథమిక సూత్రాన్ని మనం గమనిస్తాం. అదేంటంటే, ఎవరైనా సరే యేసు ప్రభువును వెంబడించాలంటే వారి స్వంత ఆలోచన, వారి స్వంత అభిప్రాయం, వారి స్వంత వాంఛ ప్రకారము ఆయనను ఎన్నటికీ వెంబడించలేరు, వెంబడించకూడదు కూడా. ఆయనను వెంబడించాలంటే ఆయన నియమించినటువంటి రీతిలో, ఆయన విధించినటువంటి నియమాల ప్రకారమే ఆయన్ని వెంబడించగలం. దేవుణ్ణి ఆరాధించడానికి మానవుడికి ఒక ఆధిక్యతం దేవుడు
దేవుడు ఇచ్చాడే తప్ప మానవుడికి తోచినట్టు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మానవుడికి అనుమతినివ్వలేదు. కనుక మానవులు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకంగా రావాలి, ఆయన ఏ రకంగా సమీపించాలి, ఆయన ఏ రకంగా ఆరాధించాలి, ఏ రకంగా ప్రేమించాలి, ఏ రకంగా సేవించాలి, ఇవన్నీ కూడా ఆయనే స్వయంగా మనకు చెప్పాడు. అది మనం ఇక్కడ గమనిస్తాం. యేసు ప్రభువును వేల కొలదిగా ప్రజలు ఎందుకు వెంబడించారు? అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వారి యొక్క హృదయాల్లో ఎన్నో రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. కొంతమంది ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు అని ఆయన్ని వెంబడించారు. కొంతమంది ఈయన రొట్టెలు పంచుతున్నాడు అని ఆయన్ని వెంబడించారు. మరికొంతమంది ఈయనను ఒకవేళ మేము మా దేశపు రాజుగా చేసుకుంటే మాకు ఈ రోమన్ల పీడ విరగడైపోతుంది అని వెంబడించారు. కొంతమంది మాత్రమే ఆయన నిజముగా దేవుని కుమారుడని వారి రక్షకుడని గ్రహించి వెంబడించారు. ఈ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా మనకు విస్తారంగా క్రైస్తవులు కనబడినప్పటికీ అందరూ ప్రభు అయినటువంటి యేసును ఆయన యొక్క కోరిక ప్రకారం వెంబడించట్లేదు. అనేక రకాలైనటువంటి ఉద్దేశాలతో అనేక రకాలుగా ఆయనను వెంబడించేటువంటి ఆ పరిస్థితుల్లో వారు మనకు కనబడతారు. ఎవరెవరైతే శిష్యులుగా ఉంటారో వారు మాత్రమే దేవుడు పెట్టినటువంటి ఆ రీతిలో ఆయన విధానంలో ఆయన వెంబడించేటువంటి వారిగా ఉంటారు. సో ఈ విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ శిష్య గురించి, డిసైపుల్షిప్ గురించి ఆయన చాలా గొప్ప అంశములను నేర్పుతున్నాడు. మూడు విషయాలు ఆయన చెప్పినప్పుడు ఎవరు ఆయనకు శిష్యులుగా ఉండలేరో, లేక ఎవరు ఆయన శిష్యుడు కానేరడో, ఎవరు ఆయన శిష్యురాలు కానేరదో, దాని గురించి చెప్పాడు. సో నా టాపిక్ ఈ శిష్యరికంలో ఉండేటువంటి ఐదు లక్షణాలు ఈ భాగంలో నుండి నేను తీసుకుని వాటిని క్లుప్తంగా మీకు చెప్పడానికి దేవుడి చేత ప్రేరేపించబడ్డాను. కమిట్మెంట్కి ఉండేటువంటి ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. అవేంటో మనం చూడడానికి ఈ సమయాన్ని మనం వినియోగించుకుందాం. ఇది కొంత గంభీరంగా ఉండేటువంటి సందేశము. ఎందుకంటే మరి గంభీరమైనటువంటి సందేశాలు మనం వినాల్సి వచ్చినప్పుడు మనకు శ్రద్ధ, ఆసక్తి, దేవుడి పట్ల భయము, భక్తి ఉంటేనే అవి మనకు ఉపయోగపడతాయి. లేకపోతే అవి మనకు అంతగా ఉపయోగపడవు. క్రైస్తవ జీవితంలో మనం ఫలించాలి, విజయం సాధించాలి అంటే తప్పకుండా ఈ నిష్ఠ అనేది మనకు ఉండాలి. జీవితంలో ఏ వ్యక్తి అయినా ఏ రంగంలోనైనా సరే పైకి రావాలి అంటే నిష్ఠ అవసరం. ఒక విద్యార్థికి నిష్ఠ ఉంటే మెరిట్ స్టూడెంట్ అవుతాడు. ఒక ఉద్యోగికి నిద్యం ఉంటే అతడు గొప్ప మరి అధికమైనటువంటి స్థితిలోనికి ప్రమోట్ చేయబడతాడు. ఒక వ్యాపారికి నిష్ఠ ఉంటే అతని యొక్క వ్యాపారం గొప్పగా సాగుతుంది. ఒక భర్త లేక భార్యకు నిష్ఠ ఉంటే వారి కుటుంబం ఇతర కుటుంబాలకు ఆదర్శప్రాయంగా మారుతుంది. ఒక సేవకుడికి నిష్ఠ ఉంటే ఆ సంఘము దేవుడి చేత కట్టబడుతుంది, ఆయనకు గొప్ప మహిమ అండ్ అనేకులకు విశేషమైన మేలు కలుగుతుంది. అండ్ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ కమిట్మెంట్ అనేది బ్యాక్ సీట్లోనికి వెళ్ళిపోయింది. నేను రాత్రి నేను ఒక మాట చెప్పాను, ఇన్స్టెంట్ ఏజ్ ఇది. సో అన్ని వెనువెంటనే జరిగిపోవాలి, సో అన్ని వెనువెంటనే జరిగిపోవాలి అనుకునేటువంటి వారు ఒక విషయం పట్ల, ఒక వస్తువు పట్ల, లేకపోతే ఒక వ్యక్తి పట్ల ఎక్కువ కాలము కమిటెడ్గా ఉండడం అనేది కష్టం. కానీ దేవుడు దాన్నే మన దగ్గర కోరుతున్నాడు. నేను 29 ఏళ్ల క్రితం 90వ సంవత్సరంలో ఏప్రిల్ 13 గుడ్ ఫ్రైడే రోజున నా స్నేహితుడు నన్ను బలవంతంగా ఒక చర్చ్కి గుడ్ ఫ్రైడే సర్వీస్కి తీసుకెళ్తే అయిష్టంగా వెళ్ళాను. కానీ ఆ రోజున దేవుడు నా ఆత్మను రక్షించాడు, నన్ను ఆయన నూతన సృష్టిగా మార్చాడు, నన్ను తర్వాత సేవకు పిలిచాడు. ఆ తర్వాత ఏప్రిల్లో నేను రక్షించబడ్డాను, జూలై అనుకుంటాను, ఆర్ 3-4 మంత్స్, జూలై ఆగస్ట్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక క్రిస్టియన్ వెడ్డింగ్కి నేను వెళ్ళాను. సో అదొక పెద్ద చర్చిలో వెడ్డింగ్ జరిగింది. తర్వాత చర్చ్ కాంపౌండ్లో పెద్దగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ రిసెప్షన్లో వీరిద్దరు వధువరులు ఇద్దరు వస్త్రాలు మార్చుకొని వచ్చిన తర్వాత వారి ముందు ఒక పెద్ద టేబుల్ వేసి దాని మీద ఒక 3-tier cake పెట్టారు. చిన్నది, మరి కింద పెద్దది, తర్వాత ఇంకా కొంచెం చిన్నది, ఆ తర్వాత ఇంకా కొంచెం చిన్నది. వారిద్దరు ఆ పై ఉన్నటువంటి చిన్న కేక్లో నుండి ఒక ముక్కను కోసుకొని ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. తినిపించుకున్న తర్వాత ఎవరో వచ్చి ఆ కేక్ అంతటినీ తీసేశారు. నేనేమో ఆశ్చర్యపోతున్నాను, ముక్కున వేలైతే వేసుకోలేదు కానీ ఆశ్చర్యపోతున్నాను. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరు ఆ కాసింత పీస్ తినడానికి ఇంత పెద్ద కేక్ అవసరమా? అప్పుడు నా పక్కన ఉన్నటువంటి నా క్రైస్తవ స్నేహితుడు నాతో అన్నాడు, మీకు అంతా కొత్త, ఇప్పుడు మీరు చూసింది అంతా కేక్ అనుకుంటున్నారు, కానీ ఆ కింద ఉన్నటువంటి 2 టియర్లు 2 లేయర్లు కేక్ కాదు, అవి 2 డమ్మీలు, పైనున్నది ఆ చిన్న కేకే రియల్ కేక్ అన్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇదంతా షోకు, రియల్ కేకు ఆ కొంతే అని.
సో ఇప్పుడు కూడా చాలా సార్లు నేను ఈ యొక్క సభలకు వచ్చినప్పుడు ఇలాంటి మరి డిసైపుల్షిప్ లేకపోతే బిలీవర్స్ కాన్ఫరెన్స్ కు వచ్చినప్పుడు లేకపోతే పెద్ద క్రూసేడ్స్ ఎక్కడైతే 50,000 పైన ఉంటారు అలాంటి మీటింగ్స్ లో నేను వాక్య పరిచర్య చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం చెప్తాడో తెలుసా, నీ ముందున్నదంతా కూడా రియల్ డిసైపుల్స్ అనుకోవద్దు, దాంట్లో మెజారిటీ డమ్మీలు ఉన్నారు, కొంతమంది మైనారిటీ మాత్రమే డిసైపుల్స్ ఉన్నారు. మరి నేను ఇప్పుడు మీ వంక చూస్తున్నాను, మీలో ఎంతమంది రియల్ కేకో ఎంతమంది కేవలం షోకో నాకు తెలియదు, కానీ మీరందరూ రియల్ కేక్గా రియల్ ట్రూ డిసైపుల్స్గా ఉండాలన్నది ఆయన కోరిక నా ప్రార్థన. సో రెండు విషయాల్లో మనకు కమిట్మెంట్ అవసరం. ఒకటి టు ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పట్ల మొట్టమొదట మనకు నిష్ట అనేది ఉండాలి. రెండవది టు ద కాజ్ ఆఫ్ క్రైస్ట్ లేకపోతే టు ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్, ఆయన యొక్క ఉద్దేశం పట్ల ఆయన యొక్క సంకల్పం పట్ల మనకు కమిట్మెంట్ ఉండాలి. దాంట్లో ఐదు విషయాలు చెప్తానన్నాను, వాటిని మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. మొదటి విషయం ఏంటంటే కమిట్మెంట్ ఈజ్ కన్సిస్టెంట్, కమిట్మెంట్ ఈజ్ కన్సిస్టెంట్. ఈ నిష్ట అనేది క్రమబద్ధతను కలిగి ఉంటుంది, ఏకరీతిగా ఉంటుంది, అది ప్రభువులో కొనసాగేటువంటిదిగా ఉంటుంది. ఈ మధ్య నేను కొంతమందిని మరి కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానంటే వారి జీవితంలో ఏదో చిన్న కష్టం వచ్చింది, చిన్న నష్టం వచ్చింది, చిన్న సమస్య వచ్చింది, చిన్న శోధన వచ్చింది. సో వారు వెంటనే చేసేటువంటి మొదటి పని ఏంటంటే ప్రభువు నుండి విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోవడం, అంటే ప్రార్థన మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, సంఘారాధన మానేస్తారు, దేవుడి యొక్క సేవకుడితో తిరిగేవారు ఇప్పుడు ఆ తిరగడం మానేస్తారు, చర్చిలో వాలంటీర్స్గా ఉండేవారు ఇప్పుడు రిలీవ్ చేయమని అడుగుతారు. సో ఈ రకంగా దేవుడితో ముందుకు పోవలసినటువంటి వారు ఏదో ఒక విషయం వారికి జరిగింది కనుక వెనకంజ వేస్తారు, బ్యాక్ స్లైడ్ అవుతారు. నవిది నిజముగా కమిటెడ్గా ఉండేటువంటి వారిలో ఉండే లక్షణం కాదు. మీరు ఆది క్రైస్తవులను తీసుకోండి లేకపోతే సంఘ చరిత్రలో ఉండేటువంటి క్రైస్తవులను తీసుకోండి, వారు కూడా అనేక రకాలైనటువంటి ఒడిదొడుకులకు గురయ్యారు, కానీ వారు ఎప్పుడు కూడా ముందుకే వెళ్ళేవారు. పౌలు తిమోతికి రాసినప్పుడు ఏమంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించాలి అని చెప్తాడు. అంటే ప్రతి సంవత్సరము నేను క్రీస్తులో ఆత్మీయంగా విశాలపరచబడాలి, అభివృద్ధి చెందాలి, ఎక్కువ ఫలాన్ని తీసుకొని రావాలి. ఇలా జరగాలంటే నా యొక్క విశ్వాసంలో నేను కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడే జరుగుతుంది. మనము మన విశ్వాసమును దేని మీద ఆధారం చేసుకుంటామంటే అది విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైన క్రీస్తు మీద. బైబిల్ చెప్తోంది కదా, ఆ క్రీస్తు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడినటువంటి పందెములో మీరు ఏ రకంగా పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. మనిషికి ఓపిక ఎప్పుడు అవసరమో, ఎప్పుడైతే తనకు ఎదురీదాడాల్సి వస్తుందో లేకపోతే పోరాడాల్సి వస్తుందో లేకపోతే భరించాల్సి వస్తుందో అప్పుడే ఓపిక అవసరం. సో దేవుడికి తెలుసు మన క్రైస్తవ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయాలో. అందుకనే ఆయన చెప్తున్నాడు ఎండ్యూరెన్స్ అనేది మనకు అవసరం. అది ఎక్కడ వస్తుందంటే కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు అది మనకు వస్తుంది. సో మన విశ్వాసము మన యొక్క కమిట్మెంట్ మన మూడ్ మీద ఆధారపడి ఉండదు, మన యొక్క కోరికల మీద ఆధారపడి ఉండదు, మన అనుభూతుల మీద ఆధారపడి ఉండదు, మనకున్నటువంటి విశేష అనుభవాల మీద ఆధారపడి ఉండదు, మన పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు, అది మన ప్రభు మీద ఆధారపడి ఉంటుంది. ఆయన సహోదరుడు మరి బైబిల్లో ఒక పత్రిక రాసినటువంటి భక్తుడు యాకోబు 1:8 కొంతమంది గురించి రకంగా రాశాడు, ద్విమనస్కుడు తన సమస్త మార్గములలో అస్థిరుడు. డబుల్ మైండెడ్ మ్యాన్ తన యొక్క సమస్త మార్గాల్లో అన్స్టేబుల్గా ఉంటాడు, తన సమస్త కార్యాల్లో అస్థిరుడుగా ఉంటాడు, నిష్ఫలుడిగా ఉంటాడు. ఎందుకంటే వాడు కన్సిస్టెంట్గా లేడు. కాసేపు క్రీస్తు, కాసేపు లోకము, కాసేపు పరిశుద్ధత, కాసేపు పాపము, కాసేపు దేవుడు, కాసేపు మరొకటి అనేటువంటి ఆ రెండు రకాల మనస్సులతో రెండింటి మధ్యలో చీల్చబడుతున్నాడు గనుక అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడో మేధావి అయినటువంటి ఫ్రాన్సిస్ బేకన్ ఈ మాట అన్నారు, కన్సిస్టెన్సీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ వర్చ్యూ అని. కన్సిస్టెన్సీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ వర్చ్యూ. సుగుణానికి పునాది ఏంటి అంటే ఏకరీతిగా ఉండుట. ఈ మధ్యలో దాదాపు 10 ఏళ్లుగా నేను మోస్ట్లీ హోటల్లో ఉంటున్నాను కనుక ఎక్కువ టైము ఎక్కడికి వెళ్ళినా అంటే ఇండియాలో అయినా బయట అయినా హోటల్ ఫుడ్ తినాల్సి వస్తుంది. అయితే 2 ఏళ్లుగా నేను ఒక డైట్, నా ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి డైట్ ఫాలో అవుతున్నాను కనుక అది కూడా అవాయిడ్ చేస్తున్నాను. కానీ ముందు 10 ఏళ్ల క్రితం అయితే మోస్ట్ ఆఫ్ ద టైం మేము మన క్రైస్తవ సహోదరి సహోదరుల గృహాల్లో ఉండేవారం, వారు చేసి పెట్టినటువంటి చక్కని భోజనం చేసేవారం.
నేను ఆ రకంగా అనేకుల ఇళ్లలో సత్యం చెప్పాలంటే నా ఇంట్లో నేను తినేది తక్కువ, బయట ఇళ్ళలో తినేదే ఎక్కువ. ఎందుకంటే సంవత్సరంలో ఎక్కువ శాతం బయటే ఉండేవాడిని. ఇప్పుడు సంఘ కాపరణ అయిపోయాను కనుక నేను నా సిటీలో ఎక్కువ ఉండాల్సి వస్తుంది. సో ఆ రోజుల్లో నేను ఒకటి గమనించేవాడిని, కొంతమంది చాలా చక్కగా మాకు ఒక ఐటెం చాలన్నా కూడా ఊరుకోరు, మూడు నాలుగు ఐటమ్స్ తయారు చేస్తారు. తయారు చేసి ఆ టేబుల్ దగ్గర మేము కూర్చున్నప్పుడు మా ముందు గిన్నెల్లో పెడతారు. కొంతమంది మాకు గిన్నెలో పెట్టి చూపుతారే కానీ పళ్ళెంలో వేయరు. సో మాకు వారింట్లో నాలుగు సార్లు నాలుగు మీటింగ్లకు వచ్చి తినేసిన తర్వాత వారి యొక్క గుణం ఏంటో అర్థమవుతుంది, ఈమెకు చూపడం తప్ప పెట్టడం రాదు అని. మరికొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారు గిన్నెలో ఏమీ ఉంచుకోరు, గిన్నెను అంతా మా పళ్ళెంలో బోర్లించేస్తారు. వద్దు బాబోయ్, అంత మేము తినకూడదు, మీరు పెట్టకూడదు అన్నా కూడా వారు ఊరుకోరు. సో ఈమెకు పెట్టే గుణం ఉంది, ఆమెకు పెట్టే గుణం లేదు అని మనకు అర్థమవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మిస్టర్ల కన్నా సిస్టర్లు ఎక్కువ ఉన్నారు కనుక. సో మనము ఒక వ్యక్తిలో ఒక పనిని పదే పదే చూసినప్పుడు అతనిలో లేక ఆమెలో ఆ గుణం ఉంది అని గ్రహిస్తాం. సో ఈ రకంగా మనం విశ్వాసులము అంటే విశ్వాస సంబంధమైనటువంటి అభ్యాసాలలో మనం ఆ రకమైనటువంటి ఏకరీతి తత్వాన్ని అంటే కన్సిస్టెంట్ బిహేవియర్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన విశ్వాసంలో నిష్ఠను కోల్పోవడం అనేది కష్టమవుతుంది. మీరు లోకాన్ని చూస్తే, సృష్టిని చూస్తే దేవుడు అద్భుతంగా దాంట్లోనే తన నియమాన్ని పెట్టి సూర్యుడు ప్రతి ఉదయము ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు, కాలములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అండ్ దినాలు ఒక్కటి కూడా తప్పకుండా ఎంతవరకు మానవుల చరిత్ర ఉందో అంతవరకు వచ్చిపోతూ ఉంటాయి. అలాగే ఒక విద్యార్థి క్రమం తప్పకుండా కాలేజీకి పోకపోతే వాడు ఫెయిల్ అయిపోతాడు, ఒక ఉద్యోగి క్రమం తప్పకుండా ఆఫీస్కు పోకపోతే పై అధికారులు మెమో ఇస్తారు, అలాగే ఒక దుకాణదారుడు క్రమం తప్పకుండా దుకాణం తీయకపోతే అతడు దివాలా తీస్తాడు. మన బ్రెయిన్ కన్సిస్టెంట్గా పనిచేయకపోతే మనకు మరి పక్షవాతం రావచ్చు, మన హార్ట్ కన్సిస్టెంట్ గా పని చేయకపోతే మనకు హార్ట్ అటాక్ రావచ్చు, మన కిడ్నీస్ కన్సిస్టెంట్ గా ఫంక్షన్ చేయకపోతే మనకు డయాలసిస్ చేయాల్సి వస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది దేవుడు లోకంలో సంఘంలో పెట్టినటువంటి ఒక అద్భుతమైన విషయం. ఇన్కన్సిస్టెన్సీస్ లీడ్ టు డిజాస్టర్. ఎక్కడైతే అక్రమ ఉంటుందో అంటే క్రమబద్ధత ఉండదో అక్కడ నాశనం అనేది చాలా సులువుగా జరుగుతుంది. బైబిల్లో ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆయన ఎంత కన్సిస్టెంట్ బిలీవర్గా కన్సిస్టెంట్ గాడ్లీ పర్సన్గా బ్రతికాడో దేవుడు మన కొరకు ఆ ఎగ్జాంపుల్ని విడిచిపెట్టాడు. ఆయన పేరు డానియల్. డానియలు ఒకటో అధ్యాయంలో ఆయన వయసు 15 సంవత్సరాలు, టీనేజర్, అప్పుడు రక్షించబడినటువంటి వ్యక్తిగా పరాయి దేశంలో ప్రభువును గణపరిచే పరిస్థితిలో ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటంటే రాజుగారి యొక్క భోజనము చేత పానము చేత తన్ను తాను అపవిత్ర పరచుకోకూడదు. దానియేలుకు ఒక కన్విక్షన్ అన్నమాట, నేను దేవుని మనిషిని, దేవుని కొరకే నేను పవిత్రంగా ఉండాలి. ఆయన యొక్క కమిట్మెంట్, ఆ కన్విక్షన్ బట్టి ఆయన కన్సిస్టెంట్ గా బ్రతకడానికి ఆయనకు సహాయం చేసింది. 6వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ దానియేలు వయసు 85 సంవత్సరాలు. మీరు ఇప్పుడు 85 నుండి 15 తీసేస్తే ఎంత మిగులుతుంది? 70 సంవత్సరాలు మిగులుతుంది. 90వ కీర్తన 12వ వచనం అనుకుంటాను, ఆరు 10వ వచనం అనుకుంటాను, అక్కడ ఈ రకంగా రాయబడి ఉంటుంది, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. సో యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత? 70 ఇయర్స్. దేవుడేమంటున్నాడు, 70 ఏళ్ళు ఇదిగో నా దాసుడు, నా భక్తుడు దానియేలు లోకంలో ఏకరీతిగా బ్రతకగలిగాడు, కనుక మీరు కూడా 70 ఏళ్ళు ఒకవేళ మీరు ఈ లోకంలో నా కొరకు బ్రతకాల్సి వస్తే ఏకరీతిగా బ్రతకగలరు. అండ్ దానియేలు 6వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, నేను వాటిని ఇప్పుడు చదివించట్లేదు. అక్కడ దానియేలుకు ఉన్నటువంటి లక్షణాల గురించి బైబిల్ మనకి నమోదు చేసి చూపిస్తోంది. రాజుగారి చేత అతడంటే గిట్టనటువంటి కొంతమంది అతన్ని ముట్టుబెట్టడానికి ఒక క్రొత్త శాసనాన్ని సంతకం చేయించి విడుదల చేశారు. 30 రోజులు ఆ దేశంలో మరొక దేవుడికి గాని మరొక మనిషికి కాని విజ్ఞాపన చేయకూడదు, రాజుగారికే చేయాలి. ఇలాంటి శాసనాన్ని ఎవరైనా మీరితే వారిని చంపేస్తారు, సింహముల గుహలో వేస్తారు. ఈ శాసనం సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకున్న తర్వాత యథావిధిగా తన ఇంటికి వచ్చాడు. 3 సార్లు ఆయన మోకరిల్లి ప్రార్థన చేశాడు. ఇప్పుడు గమనించండి, 85 సంవత్సరాల వృద్ధుడు 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో దేశపు పాలనా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ప్రతిరోజు 3 సార్లు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మన దేశంలో ఒక క్లర్కులా పనిచేసేవాడు 3 రోజులకు 1సారి కూడా మోకరిల్లట్లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అది ఎంత గంభీరమైనటువంటి విషయమో. 30 ఏళ్ళోడు నా దగ్గరకు వచ్చి నిలబడి అంటాడు, అన్న మోకరిల్లే ప్రార్థన చేయాలా, నిలబడి చేయాలి.
చేయొద్దా, కూర్చొని చేయొద్దా, పడుకుని చేయొద్దా, సాష్టాంగంగా పడి చేయొద్దా అంటే బైబిల్లో అన్ని పోస్చర్స్ లో ప్రార్థన చేయొచ్చని బైబిల్ చెప్తోంది. నువ్వు ఎలాగైనా ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి, వినయంతో ప్రార్థన చేయి. కానీ అన్నిటికన్నా శ్రేష్టమైన మాదిరి మన ప్రభు అయిన యేసు మాదిరి. ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు బైబిల్లో పదే పదే రాయబడింది ఏంటి, ఆయన మోకరిల్లి 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 అని రాయబడి ఉంది. సో నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే తొట్టిల్లి పడితే మొఖం పగులుద్ది, నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే మొఖం పగలదు అని చెప్పారు. సో మీకు అర్థమైతే సరిపోతుంది ఇప్పుడు. సో అంతే కదా, నిలబడి పడితే డైరెక్ట్గా మన ఫేస్ మీద పడితే మన ఫేస్ ఫ్లాట్ అయిపోతుంది, కానీ అదే మోకాళ్ళ మీద ఉంటే ఆ డేంజర్ లేదు. సో ఈరోజు నా మోకాళ్ళ నొప్పి అని చాలామంది చాలా రకాలుగా ప్రార్థన చేయరు. అండ్ అలాంటి పరిస్థితుల్లో దానియేలును దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మేడ మీద గదికి వెళ్ళాడు. ఆ రోజుల్లో లిఫ్టులు ఉండేవి కావు, మెట్లెక్కేవాడు ముసలి వ్యక్తి, 85 ఏళ్ళు, మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలుకు కుటుంబం ఉందా, లేదు. దానియేలును మరి నపుంసకుడిగా చేశారు. ఆయనకు వైఫ్ లేదు, ఆయనకు చిల్డ్రన్ లేరు. ఆయన ఆ పాటికి విస్తారంగా సంపాదించి పెట్టుకుని ఉంటాడు. దాన్ని బహుశా తన దేశస్థులకు పంపి కూడా ఉండి ఉండొచ్చు. మరి ఆయనకి ఏం అవసరం ఉందని 3 సార్లు ప్రార్థన చేయాలి? ఆయనకు అంత ప్రెసింగ్ నీడ్ ఏముందని 3 సార్లు ప్రార్థన చేయాలి? ఆయనకు దేవుడు ఆపదల మొక్కుల వాడు కాదు. ఆయనకు దేవుడు నిజముగా ఆత్మ ఆనందాన్ని, ఇప్పుడే మీరు పాడారు కదా, ఏసయ్యా నీవు నా ఆత్మకు ఆనందమయ్యా. సో దేవుడి సన్నిధి, ఎంతసేపు రాజుగారి సన్నిధిలో ఈ పాపిష్టి ప్రభు సన్నిధిలో ఉండడం కన్నా నా దేవుడి సన్నిధిలో ఉండాలని ప్రతినిత్యం ఆయన దేవుడి సన్నిధికి సమయాన్ని కేటాయించాడు. ఆయన గురించి బైబిల్ అంటోంది, యథావిధిగా అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు. లేకపోతే రాజే అంటాడు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా, నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా. మన భక్తి మన విశ్వాసము ఆదివారాలకు ఆయా సమయాలకు పరిమితి అయిపోకూడదు. 24/7 మనం ఒక క్రిస్టియన్గా, ఒక డిసైపుల్గా, ఒక ట్రూ డివోటీ ఆఫ్ క్రైస్ట్గా బ్రతకాలి. అలా ఉండాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. లేకపోతే వేల సర్వీసులకు మీరు వెళ్ళొచ్చు, వేల పాటలు మీరు పాడొచ్చు, వేల ప్రసంగాలు మీరు వినొచ్చు, వేల పుస్తకాలు చదవచ్చు, మీరు ఇంకా క్రమంగా ఉండకపోతే మీ యొక్క విశ్వాస జీవితంలో మీరు పెద్దగా దేవుడి రాజ్యానికి ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేరు. అండ్ మీ విశ్వాస జీవితంలో కూడా మీరు బలంగా ఉండలేరు. సో ప్రశ్న ఏంటంటే, ప్రార్థనా జీవితంలో క్రమబద్ధంగా ఉన్నారా? వాక్య పఠనలో, వాక్య ధ్యానంలో, దాన్ని కంఠత చేయడంలో క్రమబద్ధంగా ఉన్నారా? సంఘ ఆరాధనలో క్రమబద్ధంగా ఉన్నారా? ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లు నాతో అంటుంటారు, మేము మధ్యవారపు కూడికలు తీసేస్తున్నాం. ఓ పాస్టర్ గారు అయితే చాలా బాధపడి ఆల్మోస్ట్ ఏడ్చాడు. ఒకప్పుడు నేను బుధవారం బైబిల్ స్టడీ పెట్టేవాడిని, ట్యూస్డే గృహ కూడిక పెట్టేవాడిని, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టేవాడిని, సాటర్డే విమెన్స్ మీటింగ్ పెట్టేవాడిని. ఇప్పుడు పెడదామంటే జనాలకు మాకు వీల్లేదు, మాకు వీల్లేదు అంటున్నారు. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడికో దూరాలకు పోయి పనిచేస్తారు, సాయంత్రం 8-9 దాటితే కానీ రారు. ఇప్పుడు ఇంట్లో వారమంతా వంట కూడా ఉండదు, ఎందుకంటే ఎక్కడ చూసినా కర్రీ పాయింట్లు ఉన్నాయి. వీరికి వరికి పాయింటే లేదు. ఆదివారం ఒక్కరోజున వండుకుంటారు, 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, తీసి మైక్రోవేవ్లో పెడతారు, ఆ రకంగా బతుకుతున్నారు. ఇక ప్రేయర్ మీటింగులు పెట్టడానికి మాకు దిక్కు లేదు, సండే తప్ప సర్వీస్ లేదు అంటున్నాడు. నా ఇట్లాంటి భక్తిని దేవుడు మెచ్చుతాడా? దేశంలో ఎవరికైనా ఒరిగేటువంటి భక్తిగా ఇది ఉంటుందా అంటే ఉండనే ఉండదు. సో మనం ఆలోచించాలి, చర్చ్ అటెండెన్స్ అంటే సండే మాత్రమే కాదు, త్రూ అవుట్ ద వీక్ దేవుడు తన దాసుల ద్వారా పెట్టించినటువంటి కూడికల కొరకు మనము క్రమంగా వస్తున్నామా? ఉపవాసము క్రమంగా చేస్తున్నామా? ఇవ్వాల్సినటువంటి కానుకలు దేవుడికి క్రమంగా ఇస్తున్నామా? ఇతరులకు సువార్తను క్రమంగా చెప్తున్నామా? అలాంటి కన్సిస్టెన్సీ మనకుందా? నేను నా భార్య ఒకప్పుడు హాంకాంగ్లో పనిచేస్తున్నాం. 97లో అప్పుడు హాంకాంగ్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ నాకు వచ్చేది. దాంట్లో ఒక సంగతిని నేను చదివాను, అమెరికన్, ఆయన పేరు క్రెయిగ్ డేవిసన్. ఆయనలో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే, 1978 నుండి 1997 వరకు 19 ఏళ్ళు ప్రతిరోజు ఉదయము జాగింగ్ చేశాడు. 19 ఇయర్స్లో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా జాగింగ్ చేశాడు. ఆ యొక్క రోజుల్లో జ్వరం వచ్చినా, ఒంటి నొప్పులు వచ్చినా,
వర్షం పడినా మంచు పడినా, అమెరికాలో స్నోయింగ్ చాలా ఎక్కువ, అలాంటి జరిగినా ఎవరు బయటికి రాకపోయినా ఫ్లడ్డింగ్ అయినా ఈయన మాత్రం 19 ఇయర్స్ పరుగు తీశాడు. అండ్ ఆయనకు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదైంది. 19 ఇయర్స్ లో ఆయన చక్కని శరీర సౌష్ఠ్యాన్ని, దారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు. రోడ్డు వంక చూస్తూ పరిగెత్తేవాడు కనుక 19 ఇయర్స్ లో $5,170 ఆయనకి దొరికాయి. ఇవన్నీ కూడా ఆయనకి జరిగినటువంటి మేళ్ళు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి కన్సిస్టెన్సీ చూడండి. సో 97లో నేను ఆయన గురించి చదివినప్పుడు వెంటనే నా లైఫ్ నేను పరీక్ష చేసుకున్నాను, ఎగ్జామిన్ చేసుకున్నాను. జాగింగ్ కొరకు ఇతడు 19 ఇయర్స్ ఇంత చేస్తే నాకు తన ప్రాణంతో నన్ను రక్షించినటువంటి యేసు ప్రభు కొరకు నేను ఇంకా ఎంత కన్సిస్టెంట్ క్రిస్టియన్ గా మారాలి. అండ్ ఆ రోజు నేను ఒక తీర్మానం చేశాను, ప్రభు నేను ఆ రకంగా ఉండడానికి విల్లింగ్ గా ఉన్నాను కానీ నేను చాలా వీక్. ఐఎమ్ విల్లింగ్ బట్ ఐఎమ్ వీక్ అండ్ ఐ నీడ్ యువర్ గ్రేస్ టు స్ట్రెంగ్థన్ మీ సో దట్ ఐ కెన్ లివ్ అ కన్సిస్టెంట్ లైఫ్ ఫర్ యువర్ గ్లోరీ. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రకంగా తీర్మానించుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, చేశాడు అని నేను చెప్పగలను. సో మొదటి విషయం ఏంటంటే కమిట్మెంట్ ఈజ్ కన్సిస్టెంట్. రెండవ దాంట్లోనికి మనం వెళ్దాం. కమిట్మెంట్ ఈజ్ కాస్ట్లీ. కమిట్మెంట్ ఈజ్ కాస్ట్లీ. ఇది ఈ యొక్క నిష్ఠ, ఈ తరహా అయినటువంటి నిష్ఠ ఖరీదైనటువంటిది. యేసు ప్రభు చెప్పాడు దాని కొరకు మీరు ఒక వెల చెల్లించాలి. విశ్వాసులు అవ్వడానికి వెల చెల్లించ అవసరం లేదు, కానీ క్రీస్తునందు క్రీస్తు పోలికతో వర్ధిల్లాలంటే తప్పకుండా వెల చెల్లించాలి. ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్తాను, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ శాంక్టిఫికేషన్ హ్యాస్ అ ఫీ. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, రక్షణ ఉచితమే, కానీ శాంక్టిఫికేషన్ హ్యాస్ అ ఫీ. రూపాంతరం చెందాలి, పరిశుద్ధపరచబడాలంటే దానికి ఒక రుసుము చెల్లించాలి. దానికి నిన్ను నీవు ప్రభువుకు సంపూర్ణంగా బేషరతుగా సమర్పించుకోవాలి. యేసు అన్నాడు తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, ద్వేషము అంటే దాని అర్థము నాకన్నా ఎక్కువగా ప్రేమించక, నాతో సరి సమానముగా ప్రేమించక, నాకన్నా తక్కువ వారిని ప్రేమించువాడే నాకు శిష్యుడవ్వగలడు అని చెప్తున్నాడు. అండ్ తర్వాత ఇంకొక మాట అంటాడు, ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనా తనకున్న సమస్తాన్ని ఇవ్వకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. కొన్నిసార్లు కొన్ని చర్చెస్లో నన్ను ఒక ప్రశ్న అడుగుతుంటారు, న్యూ టెస్టిమెంట్లో టైత్ ఇవ్వాలా, ఓల్డ్ టెస్టిమెంటే కదా, సో న్యూ టెస్టిమెంట్లో టైత్ ఇవ్వాలా ఇవ్వద్దా, అది ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు, తర్వాత చెప్పాలంటే దాని గురించి 3 గంటలు చెప్తాను. అయితే పాయింట్ ఏంటంటే న్యూ టెస్టిమెంట్లో నీవు ఇంకా 10% గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? న్యూ టెస్టిమెంట్లో జీసస్ యాక్చువల్గా 100% డిమాండ్ చేశాడు, నీకు అర్థం కావట్లేదా అని నేను అడుగుతాను, ఎదురు ప్రశ్న అడుగుతాను. దానికి ఇక వారు జవాబులు ఎట్లా చెప్తారో మీరు ఊహించుకోవచ్చు. సో ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా మనము ఆయనను వెంబడించడానికి, వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామా? స్పిరిచువల్గా, సెక్యులర్గా ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒక వెలతో మనకు ఇవ్వబడుతోంది. వెల కడితే దాని విలువ మనకు తెలుస్తుంది, వెల కట్టకపోతే దాని విలువ మనకు తెలియదు. ఒకప్పుడు బైబిల్ సొసైటీ వారు ఉచితంగా బైబిల్స్ పంచేవారు. తర్వాత వారి బోర్డు డిసైడ్ చేసింది కొన్ని రూపాయలకు అమ్ముదాం. ఊరికే ఇస్తుంటే ఎవరికి విలువ లేకుండా పారేస్తున్నారు. డబ్బు పెట్టి కొంటే వారు దాన్ని ఉపయోగించుకుంటారు. సో మనము ఒకటి ఇస్తే మనకు ఒకటి వస్తుంది. మీరు ఏం విత్తుతారో మీరు దాన్నే కోస్తారు అని దేవుడు చెప్పాడు. సో మీరు దుకాణంలో సొమ్మునిస్తే వారు మీకు సరుకునిస్తారు, మీరు కాలేజీలో మీ సమయం ఇస్తే వారు మీకు సబ్జెక్ట్ నేర్పుతారు, మీ కార్యాలయంలో మీ యొక్క కష్టాన్ని ఇస్తే వారు నెలకు మీకు జీతాన్ని ఇస్తారు. అండ్ ఆ రకంగా మనము భూమికి విత్తనాన్ని ఇస్తే అది మనకు పంటనిస్తుంది. సో ఇవ్వడము పుచ్చుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ 2గా చీలక మునుపు మరి ఒక ఆయన ఒక సెల్ ఫోన్ ఫ్యాన్సీ నంబర్ కొరకు 15 లక్షలు ఖర్చు పెట్టాడు. నా సెల్ ఫోన్ ఫ్యాన్సీ నంబర్ కోసం 15 లాక్స్, డైమండ్ స్టడ్డెడ్ సెల్ ఫోన్ 3 లక్షలకి 4 లక్షలకి మనకి దొరుకుతుంది. ఫోన్ కోసం కాదు, నంబర్ కోసం. నంబర్ చెప్తాను, మీరు కాల్ చేయొద్దు. ఆ నంబర్ ఏంటంటే 9000000009. సో ఇటు 9 అటు 9 మధ్యలో 8 జీరోస్. ఆ నంబర్ని వారు అమ్మినప్పుడు 15 లాక్స్ ఖర్చు పెట్టాడు. ఒకవేళ మనం అడిగామనుకోండి, నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వేమన్నా మరి ఈ రకంగా డబ్బు వృధా చేస్తావా అని అంటే ఏమంటాడు తెలుసా? షటప్ అండ్ గెట్అవుట్ అంటాడు. ఎందుకంటే నీ బాబు సొమ్ము ఏమైనా ఖర్చు పెట్టానా, నా కష్టం నా ఇష్టం అంటాడు.
సో మనిషికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, మనము దేన్నైతే ఇష్టపడతామో దానికోసం ఎంతైనా ధారపోస్తాం, దేనికోసమైతే మన హృదయాన్ని మనము ఇచ్చేస్తామో దానికోసం ఎంత దూరమైనా పోతాం, ఎంత భారమైనా భరిస్తాం, ఎన్నైనా సరే సహిస్తాం, కానీ మనకి ఇష్టం లేని వాటి కోసం మనం ఖర్చు పెట్టాం. అండ్ చాలా మంది క్రైస్తవులకు క్రీస్తు నిజముగా ప్రశస్తమైన వాడు కాదు, నిజముగా ప్రాణప్రియుడు కాదు అని వారు ఎక్కడ చెప్పేస్తారంటే, ఆయన కోసం వారు చేయాల్సినవి ఇవ్వాల్సినవి వచ్చిన చోట. వారి మీద వారు ఏ రకంగా ఖర్చు పెట్టుకుంటారు, దేవుడి కోసం ఏ రకంగా ఖర్చు పెట్టుకుంటారు చూస్తే, వారు వారిని ఎక్కువ ప్రేమించుకుంటున్నారు, దేవుడిని తక్కువ ప్రేమిస్తున్నారు అనేది ఆటోమేటికల్లీ మనకి తెలిసిపోతుంది. సో మీ హృదయములను మీరు పరిశీలన చేసుకోండి. యోహాను 12:24 ప్రభు ఒక మాట అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా మిగిలిపోతుంది, కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. సో ప్రభు మనకు నేర్పేటువంటి విషయం ఏంటి, మీరు మీ స్వంతమునకు ఎప్పుడైతే చస్తారో, మీ స్వంతాన్ని ఎప్పుడైతే ఉపేక్షించుకుంటారో, అప్పుడే మీరు నన్ను వెంబడించగలరు, అప్పుడే మీరు నాకు నిజముగా దాసోహము అవ్వగలరు. నాకు బైబిల్ అంతట్లో యేసు ప్రభు తర్వాత ఇష్టమైన వ్యక్తి అపోస్తలైన పౌలు. సో పౌలు జీవితము నన్ను చాలా ప్రేరేపితం చేసింది అండ్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది. సో పౌలు తన జీవితంలో ఈ సంగతిని మనకు తెలుపుతాడు. అపోస్తల కార్యములు 20:23-24 నేను చదువుతున్నాను. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఎఫెసు నుండి సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క మాటలన్నమాట. పౌలు భక్తుడు మరి ఏ పట్టణానికి వెళ్ళినా కూడా సువార్త నిమిత్తము, సేవ నిమిత్తము ఏ పట్టణానికి వెళ్ళినా స్వయంగా పరిశుద్ధాత్ముడే చెప్పాడు, ప్రతి పట్టణంలో ఆయన కొరకు రెండు కాచుకొని ఉన్నాయి, ఒకటేమో బంధకము, రెండవది శ్రమ. నేను దాన్ని చదివినప్పుడు ఫస్ట్ టైం కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ రకంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను, పౌలుకు ఏ పట్టణానికి వెళ్ళినా బంధకాలు శ్రమలు, కానీ ప్రభువ నా సంగతి ఏంటి, ఉపేందర్ ఒక పట్టణానికి వెళ్తే మీటింగ్ మొదటి రోజున బోకే ఇస్తున్నారు, చివరి రోజున శాల్వ కప్పుతున్నారు, ఉపేందర్కేమో బోకేలు శాల్వాలు, పౌలుకేమో బంధకాలు శ్రమలు, నేను ఇంకా పౌలంతే ఎదక్కపోతే నా లైఫ్లో నేను ఎప్పుడైనా ఏ సంత ఎదుగగలనా అని నేను బాధపడ్డాను. సో నాకేమో బోకేలు శాల్వాలు, ఆయనకేమో బంధకాలు శ్రమలు. నా భార్యతో నేను అప్పుడప్పుడు జోకేస్తుంటాను, నేను గవర్నమెంట్ సర్వెంట్ని కాదు, నాకు రిటైర్మెంట్ ఉండదు అండ్ నీకు పెన్షన్ టెన్షన్ కూడా అవసరం లేదు, నేను గాడ్ సర్వెంట్ని, సో దేవుడు నన్ను లోకం నుండి రిటైర్ చేసేంత వరకు నాకు రిటైర్మెంట్ ఉండదు, బట్ ఎప్పుడైనా నేను రోగిగా మారి మంచాన పడితే నువ్వేమీ ఫికర్ చేయొద్దు, హైదరాబాద్ భాష ఫికర్ అంటే టెన్షన్ వద్దు, ఎందుకంటే శాల్వాల దుకాణం పెడతాను, రోజు హాయిగా అమ్ముకొని బతుకు అన్నున్న ఎర్రబడి చాలవాలి. రేపు దయచేసి కప్పకండి, 5 ఏళ్ల క్రితం మానేశాను శాల్వాలు కప్పుకోవడం. సో ఇప్పుడు శాల్వాలు ఇస్తే రోడ్డు మీద ఎవరికైనా సలిగాసుకోవడానికి ఇచ్చి వెళ్ళిపోతారు. సో పాయింట్ ఏంటంటే, ఆయనకేమో బంధకాలు శ్రమలు, మనకేమో ఇలాంటి మెరుగైన పరిస్థితులు. ఆయన అంటాడు, ప్రభు వలన నేను పొందిన పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ప్రాణాన్నే ప్రియముగా ఎంచుకున్నటువంటి వ్యక్తి మరి లోక సంబంధమైనటువంటి ఏ విషయాన్ని కూడా ప్రియముగా ఎంచుకోడు. ఇది మన ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితం. దాన్ని మన కొరకు గ్రంథంలో ఎందుకు దేవుడు రాసి చూపిస్తున్నాడు, మనం కూడా అలాంటి వారిని చూచి అనుకరించడానికి నేర్చుకోవడానికి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆమెకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఏమని రాశాడు, నేను నిన్ను చాలా గొప్పగా ప్రేమిస్తున్నాను, నీ కొరకు ఎత్తైన పర్వతాలు ఎక్కుతాను, నీ కొరకు లోతైన లోయలు వెంట వస్తాను, మండే ఎడార్ల గుండా వస్తాను, గాఢ సముద్రాలను ఈదుతాను అని అన్నీ రాసిన తర్వాత చివరి లైన్లో ఏం రాశాడు, వచ్చే బుధవారం వర్షం పడకపోతే వచ్చి నిన్ను చూస్తాను అన్నాడు.
పైన రాసిందంతా ఏమైపోయింది, అంతా మనం చెప్పి బట్టు అన్నామనుకోండి, అంతా మనం చెప్పి ఇఫు అన్నామనుకోండి, పైన చెప్పిందంతా కూడా కొట్టేసినట్టు. సో ఈ అబ్బాయి ఈ అమ్మాయి పట్ల కమిటెడ్గా ఉన్నాడా లేకపోతే అబ్బాయికి అమ్మాయి మీద ఇంట్రెస్టా అన్నది మీకు ఈజీగా అర్థమైపోయి ఉండాలి. కమిట్మెంట్కి ఇంట్రెస్ట్కి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే ఈ అబ్బాయిలోనే మనకు కనబడుతుంది. చాలా మందికి జీసస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ చాలా తక్కువ మందికి జీసస్ అంటే కమిట్మెంట్ ఉంది. సో మరి మీరు జీసస్ అంటే ఇంట్రెస్ట్ని మాత్రమే కలిగినటువంటి వారా, లేకపోతే జీసస్కి రియల్ కమిట్మెంట్ని చూపుతున్నటువంటి వారా? ఇక్కడే ఇదే అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయంలో 35వ వచనంలో పౌలు భక్తుడు రాశాడు, లేకపోతే అపోస్తలైనటువంటి లూకా రాసినప్పుడు పౌలు చెప్పింది, ఆయన రాశాడు. యేసుప్రభు చెప్పినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. సో యేసు చెప్పినటువంటి మాటలు సువార్తల్లో కనబడవు, కానీ ఇక్కడ పౌలు ద్వారా దేవుడు మన కొరకు రాయించాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. కానీ ఈ రోజున మీరు, నేను నార్త్ ఇండియాకి వెళ్తాను, సౌత్ ఇండియాకి వెళ్తాను, ఈస్ట్ ఇండియాకి వెళ్తాను, వెస్ట్ ఇండియాకి వెళ్తాను, వేరే రాష్ట్రాల్లో ముఖ్యంగా నార్త్లో మేము మిషనరీలకు ట్రైనింగ్ ఇచ్చి వారికి మరి సపోర్ట్ చేసి వారి భాషలో వారికి సువార్త కరపత్రాలు ముద్రించి వారికి వారి పరిచర్య కోసం ఉపయోగపడడానికి చేస్తూ ఉంటాం. సో ప్రభు కృపను బట్టి ఇప్పటికి దాదాపు మరి భారతీయ భాషల్లో 11 భాషల్లోనికి గాస్పల్ ట్రాక్ని మేము తీసుకురావడానికి అండ్ కొన్ని వందల మంది మిషనరీలకు ట్రైనింగ్ ఇవ్వడానికి అండ్ కొంతమందిని మేము ఇంకా మా కింద పెట్టుకొని సపోర్ట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మా మినిస్ట్రీ మిషన్ ఓరియంటెడ్, మా చర్చ్ మిషన్ ఓరియంటెడ్. మాకున్నటువంటి ఒకే ఒక ఆశయం ఏంటంటే ప్రభు కొరకు ఇతరులను సంపాదించి వారిని శిష్యులనుగా తయారు చేయుట. సో డిసైపుల్షిప్ అనేది నాకు చాలా ఇష్టమైన ప్రియమైనటువంటి సబ్జెక్ట్. సో ఇక్కడ మేము చూసేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వారికి ఒక పెద్ద సమస్య. మా దగ్గరికి మొదట వచ్చేటట్టు ఇప్పుడు మనుషులు రావట్లేదు, ఎందుకంటే హీలింగ్ క్రూసైడ్లకు వెళ్ళిపోతున్నారు, లేకపోతే అక్కడ ప్రాఫెసీ చెప్తారు కనుక అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఇంకేదో చెప్తున్నారు, ఏదో ప్రామిసులు చేస్తున్నారు కనుక ఇక్కడికి వెళ్ళిపోతారు. సో ఎక్కువ చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజున ఏం వినపడుతుంది, యేసు ఇచ్చును, యేసు ఇచ్చును, యేసును నమ్ముకో బండి ఇచ్చును, యేసును నమ్ముకో బిల్డింగ్ ఇచ్చును, యేసును నమ్ముకో బిడ్డను ఇచ్చును, యేసును నమ్ముకో భార్యనిచ్చును, యేసును నమ్ముకో భర్తనిచ్చును, యేసును నమ్ముకో బీ1 వీసానిచ్చును, యేసు ఇచ్చును, యేసు ఇవ్వడు అని నేను చెప్పట్లా. యేసు మీరు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇస్తాడు, FSC 3. కానీ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ తను తాను మనకి ఇచ్చేసినటువంటి యేసు మనలో కూడా అదే గుణాన్ని అదే పోలికను చూడాలని ఆశపడుతున్నాడు. కనుక మనకేం చెప్తున్నాడు, మీరు యేసుకి ఇవ్వండి, మిమ్మల్ని మీరు ఇవ్వండి మాసిదోనియన్ భక్తుల్లాగా, తర్వాత మీకు దేవుడిచ్చిన వాటిని నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఒకప్పుడు మా హైదరాబాద్ హ్యాబిట్స్లో కొంతమంది ఈ యొక్క ముస్లిం బాబాలు వచ్చి రోజంతా ఒక హోటల్లో కూర్చునేవారు. మీకు ఏదైనా పీడు ఉందా, మీకు శని పట్టిందా, లేకపోతే మీకు కష్టం ఉందా, నష్టం ఉందా, ఈ టైం నుండి ఈ టైంకి వచ్చి ఇంత ఫీజు కడితే అందుకు విలగొడతా అనేసి. ఈ రోజున మన క్రైస్తవ బాబాలు మీ ఇంటికి రావాలంటే 18,000, మీరు మా హోటల్కి రావాలంటే 10,000 అని రేట్లు పెట్టారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే భారతదేశంలో ఎప్పుడో మరొక నేషనల్ మ్యాగజైన్ వారు, ఇండియా నేషనల్ మ్యాగజైన్ వారు ఒక కవర్ని వేశారంటే కవర్ శీర్షిక నడిపారు మర్చెంట్స్ ఆఫ్ ఫెయిత్ అని, విశ్వాసపు వ్యాపారులు అని. సో విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చినటువంటి ఈ దినాల్లో, అందరూ దేవుణ్ణి వాడుకోవాలి అని చూసేటువంటి ఈ దినాల్లో, దేవుడికి ఆయన వాడుకోవడానికి శిష్యులు కావాలి. సో మరి మనము దేవుణ్ణి వాడుకుందామా లేకపోతే మనం దేవుడి కోసం వాడబడదామా అన్నది ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న. 3వ పాయింట్లోనికి వెళ్ళిపోతున్నాను. కమిట్మెంట్ ఇస్ క్రెడిబుల్. కమిట్మెంట్ ఇస్ క్రెడిబుల్ అంటే నిష్ట అనేది నమ్మకమైనటువంటిది. యేసు ప్రభు పట్ల ఎవరైతే నిష్టతో బ్రతుకుతారో, ఆయనకు తమ జీవితాన్ని ఎవరైతే నిజముగా యథార్థమైనటువంటి హృదయంతో సమర్పిస్తారో, అన్ని సమయాల్లో వారు దేవుడి కొరకు నమ్మకంగా నిలబడతారు. వారు దేవుడి పేరట ఏదైనా చేస్తాము అని చెప్తే తప్పకుండా చేస్తారు, మాట ఇస్తే మాట తప్పరు. ఒకప్పుడు ఒక నాయకుడి గురించి మన దేశంలో, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ఒక సామెత చెప్పేవారు, మాట తప్పడు మడిమి తిప్పడు అని. నా ఆయన సంగతి నాకు తెలియదు, కానీ ఒక ట్రూ డిసైపుల్ మాత్రం మాటిస్తే
దేవుడికి దేవుడి సేవకులకు దేవుడి సంఘానికి మాటిస్తే మాట తప్పరు, మడిమ తిప్పరు. అండ్ వారు విశ్వసనీయతను తమ వెన్నుపూసగా కలిగి ఉంటారు గనుక అన్ని విషయాల్లో కూడా క్రైస్తవులుగా విశ్వాసులుగా బాధ్యత కలిగి దేవుడి కొరకు గొప్పగా వాడబడతారు. ఓల్డ్ టెస్టమెంట్లో ఒక ఎగ్జాంపుల్ని జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళిపోతాను. ఆయనేమో మంచి పని చేసి అన్పాపులర్గా మిగిలిపోయాడు. ఆమెమో చాలా పెద్ద పాపం చేసి మోస్ట్ పాపులర్గా మారిపోయింది. వారెవరో మీరు చెప్పగలరా? ఓకే, అది మంచి ఎగ్జాంపులే, కానీ ఇప్పుడు నేను వాడే ఎగ్జాంపుల్ అది కాదు. ఊరియా అండ్ బత్షేబా. నా ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఇద్దరు మంచి పని చేయలే. అఫ్కోర్స్ ఆహాబు తర్వాత రిపెంట్ అయ్యాడు, ఒకవేళ దాన్ని మీరు ఆ రకంగా అనుకుంటే దట్స్ ఓకే. కానీ ఊరియా చాలా మంచి పని చేశాడు, బత్షేబ చాలా చెడ్డ పని చేసింది. అలా అయినప్పటికీ కూడా బత్షేబ అందరికీ గుర్తు, కానీ ఊరియా అందరికీ గుర్తు లేడు. నేను చాలా దేశాలకు వెళ్ళాను. నా 29 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఇంతవరకు ఊరియా మీద ఒక పూర్తి ప్రసంగము ఎవరైనా చేయడము వినలేదు. మరి ఎందుకో నాకు తెలియదు. ఈ ఊరియా ఒక హిత్తియుడు, ఇస్రాయేలీయుడు కాదు, కానీ ఇస్రాయేలీయుడైన దావీదు కన్నా శ్రేష్టమైన గుణం మనస్సు కలిగినటువంటి వ్యక్తి. ఊరియాలో ఉన్నటువంటి 3 గొప్ప లక్షణాలు ఏంటో నేను చెప్తాను. ఆయనలో ఉన్నటువంటి మొదటి లక్షణం రెవరెన్స్ ఫర్ గాడ్, దేవుడు అంటే గొప్ప భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఊరియాకు మత్తయి సువార్త 6:33 బాగా వంటబట్టింది. దాన్ని ఆయన చదవలేదు, ఆయన ఎరుగడు, కానీ ఆయన గుర్తుపెట్టుకుంది ఏంటంటే మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి. నా విషయాలు కావు. సో మొదట ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు గాడ్. అది ఆయన జీవితంలో చూపించాడు. రెండవది రెస్పెక్ట్ ఫర్ కలీగ్స్. ఆయన యొక్క సహయోధుల కొరకు, ఆ సైన్యం కొరకు, ఆ యొక్క సైనాధిపతి అయినటువంటి యోవాబు కొరకు ఆయనలో ఉన్నటువంటి గౌరవం. వారందరూ యుద్ధ భూమి మీద రక్తం గారుస్తుంటే, చెమటోరుస్తుంటే, ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేను ఇంటికి వచ్చి నా యొక్క భార్యతో ఎలా పరుంటాను, ఎలా సుఖిస్తాను అని ఆయన ఇంటికి వెళ్ళలేదు, భార్యను చూడలేదు. అండ్ బైబిలే ఆ భార్య చాలా అందమైనది అని వివరించినప్పుడు ఎంత అందమైనదంటే దేవుని హృదయానుసారుణ్ణే ఆమె టెంప్ట్ చేయగలిగినంత గొప్ప అందము కలిగినటువంటి స్త్రీని ఇంతకాలం దూరంగా ఉన్నటువంటి ఒక పురుషుడు భర్త వచ్చి చూడకుండా పోతున్నాడంటే అది ఆషామాషి విషయం కాదు. దేవుడి పట్ల, తన తోటి యోధుల పట్ల ఆయనకున్నటువంటి ఆ గొప్ప కమిట్మెంట్ అన్నమాట. మూడవది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హిస్ కంట్రీ మెన్. తన దేశస్థుల పట్ల తనకున్న బాధ్యత. వారందరూ మరి శత్రువు యొక్క దాడికి గురయ్యేటువంటి ప్రమాదంలో ఉన్నారు గనుక వారిని ఆ రకంగా విడిచి తాను సుఖించకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాడు. నిన్ను వని నీ పొరుగు వాణిని ప్రేమించు అనే సిద్ధాంతాన్ని పాటించాడు. సో ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పి ముందుకెళ్తాను. మొదట ఊరియాని దావీదు పిలిపించడం తప్పు, ఎందుకంటే వారికి ఈ యొక్క కమ్యూనికేషన్ వింగ్ అనేది వేరుగా ఉంటుంది. ఈయన ఊరియా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు కాదు. ఈయన మరి యుద్ధ యోధుడు. ఆయనకున్నటువంటి యోధుల్లో ఈయన పేరు కూడా ఉంటుంది. సో హీ వాజ్ అ రియల్ సోల్జర్ అండ్ ఆయన బ్యాటిల్స్ని పోరాడతాడు. ఆయన్ని పిలిపించకూడదు, కానీ దావీదు ఒక స్కీమ్ కలిగి ఉన్నాడు కనుక ఆయన్ని పిలిపిస్తే రాజుగారి మాట కదనలేక వచ్చాడు. వచ్చిన తర్వాత రాజు అక్కడ విషయాలు అడిగి ఇంటికి పొమ్మన్నాడు. కానీ బైబిల్ మనకు చెప్తోంది, మీరు తర్వాత ఆ 2 సమూయేలు 11 అధ్యాయం చదువుకోండి, ఆయన ఇంటికి వెళ్ళడు. అక్కడే రాజనగర్ దగ్గరే రాజుగారి యొక్క పనివారితో పడుకొని నిద్రపోతాడు. రాజుగారికి తెలిసింది. మరొకసారి నెక్స్ట్ డే అతడు ఏం చేశాడంటే ఈసారి బాగా తాగించాడు, ఇప్పుడు ఇంటికి పొమ్మంటే ఇప్పుడు కూడా పోలేదు. సో మొదటి రోజున మామూలుగా ఉన్నప్పుడు ఇంటికి పోలేదు, రెండవ రోజు బాగా మత్తుడైన తర్వాత కూడా ఇంటికి పోలేదు. అండ్ అక్కడే ఉన్నప్పుడు దావీదు అతన్ని ఇంటికి ఎందుకు పిలిపించాడు, అక్కడికి ఎందుకు పిలిపించాడంటే కవరప్ కోసం అనమాట. ఏంటి, భార్య గర్భిణి గనుక ఇతడు వచ్చిపోతే ఎవరికి డౌట్ రాదు. కానీ దేవుడు ఎంత చక్కగా ఊరియాని వాడుకున్నాడంటే అతడు పోలేదు. నా ఇప్పుడు ఒకవేళ మీరు ఒక ఉద్యోగి అయితే, ఉద్యోగిని అయితే మీకు ఒక విషయము ఉపయోగపడుతుందని నేను చెప్తాను. ప్రైవేట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, ఏ రకమైనటువంటి ఉద్యోగులైనా వారికి కొన్ని ఆధిక్యతలు ఉంటాయి. వారికి క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి. అండ్ చాలాసార్లు చాలామంది సిక్ లీవ్లను సిక్నెస్ లేనప్పుడు వాడతారు. మీకు మీరు గుర్తొస్తున్నారేమో బహుశా. ఇప్పుడు సిక్ లీవ్ని సిక్నెస్ లేనప్పుడు వాడతారు. వారి బాస్ దగ్గరకో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరకో పోయి నాకు ఇప్పుడు సిక్ నేను రాలేనంటారు. ఆ రోజే వారు చాలా ఎక్కువ పనులు పెట్టుకొని పట్టణం అంతా తిరిగి ఆ పనులన్నీ చేసుకుని వస్తారు. నా ఇప్పుడు ఇది అబద్ధమా లేకపోతే నిజమా?
మీకు సిక్నెస్ లేదు, మీకు పట్టణంలో పని ఉంది, దానికోసం మీరు సిక్ లీవ్ వాడుకుంటున్నారు. మీరు అనొచ్చు ఐఎమ్ ఎంటైటిల్ టు యూజ్ ఇట్. ఓకే, యాజ్ అ ఎంప్లాయీ యు ఆర్ ఎంటైటిల్ టు యూజ్ ఇట్, బట్ యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, యాజ్ అ పర్సన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అన్న ప్రశ్న వేసుకుంటే మాత్రము అది సరికాదు. సో నేను చెప్పాను కదా, బ్యాంకులో, ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో, హాంకాంగ్లో నేను పనిచేశాను. నా బాస్ ఒక నాస్తికుడు. సో ఆయన దగ్గరికి పోయి చెప్పాను, ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ, ఇప్పుడు కాదు అప్పుడది, ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ, ఐ హ్యావ్ నో సిక్నెస్, బట్ ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ టు డూ, ఐ వాంట్ యూ టు గివ్ మీ లీవ్, నాకు లీవ్ ఇవ్వాలి, ఐ విల్ నాట్ యూజ్ మై సిక్ లీవ్ అంటిల్ అన్లెస్ ఐ ఫాల్ సిక్, సో వాట్ షెల్ ఐ డూ. మామూలుగా క్యాజువల్ లీవ్స్ అయిపోతే ఇక పెయిడ్ లీవ్, అది అయిపోతే మనకి ఇక కట్ అవుతుంది. సో బాస్, ఎందుకని అందరు తీసుకుంటున్నారు కదా, నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అంటే నేను అన్నాను, ఐఎమ్ ఎ క్రిస్టియన్, సో ఐ డు నాట్ వాంట్ గో అగేన్స్ట్ మై కాన్షియస్ అండ్ అగేన్స్ట్ మై లార్డ్ అని చెప్తే, ఫస్ట్ ఆయన ఓకే విల్ సీ అన్నాడు. నెక్స్ట్ డే ఆయన నాకు లీవ్ గ్రాంట్ చేశాడు. గ్రాంట్ చేసి ఏం చేశాడు, స్పెషల్ ఎక్సెప్షన్ నీ కేసు, నీకు మంచి ఫుల్ జీతంతో లీవ్ ఇస్తున్నాను, ఎందుకంటే యు ఆర్ అ వెరీ అప్రైట్ పర్సన్. అండ్ నేను ఆ తర్వాత ఆయన నన్ను అబద్ధం ఆడమన్నాడు. ఒక పెద్ద $10 million డీల్ అమెరికన్లతో మేము చేయాల్సి వచ్చినప్పుడు నేను లేను, ఈరోజు నేను ఆ డెసిషన్ చేయలేను, నేను లేనని చెప్పమంటే నేను చెప్పను అన్నాను. చెప్పనందుకు ఆయన కోపడ్డాడు, 2 గంటలు నాకు క్లాస్ ఇచ్చాడు. నేను ఒక్క మాట కూడా ఆయనకి తిరుగు జవాబు చెప్పలేదు, క్వైట్గా ఉన్నాను. ఆ వారంలో 4 రోజుల తర్వాత, మీ క్రిస్టియన్స్ ఇట్లాంటి ఉద్యోగాలు చేయకూడదు, మీ క్రిస్టియన్స్ మొనాస్ట్రీల్లో సన్నాసులుగా బ్రతికితే మంచిది అని ఇంకా కొన్ని మాటలు అన్నాడు. నేను ఊరుకున్నాను. తర్వాత మళ్ళీ నేను ఏమనట్లేదు కనుక ఆయనకి క్యూరియాసిటీ అనమాట, ఎందుకు వీడు ఇందన్నా కూడా ఏమండనేసి, అసలు ఏంటి నీ స్టాండ్ అని అడిగాడు. అప్పుడు దొరికాడు నాకు. ఇక అప్పుడు గంట సేపు నేను మాట్లాడితే ఆయన నోరు మూసుకొని విన్నాడు. అండ్ విచిత్రం ఏంటంటే, నేను రాజీనామా చేసి వచ్చినప్పుడు ఈ ఏథీస్ట్ హాంకాంగ్లో ఒక క్రిస్టియన్ బుక్ స్టోర్ ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి పోయి నా కోసం ఒక క్రిస్టియన్ బుక్, ద సిగ్నేచర్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని కొనుక్కొని వచ్చి నా గురించి ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చి, ఇలాంటి మనిషిని అందరూ బయటకు వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటే తన దేవుడి కొరకు, నేను నమ్మని ఆయన దేవుని కొరకు ఈ దేశాన్ని వదిలిపోతున్నటువంటి మనిషిని నేను చూడలేదని సాక్ష్యం ఇచ్చాడు. కారణం ఏంటి, ఒక్కసారి నేను సిక్ లీవ్ బదులు ఈ రకంగా ఆయనకు పోయి చెప్పడం, ఇంకోసారి అబద్ధం ఆడకుండా ఉండడం, ఈ రకంగా చేయడం ద్వారా నా బ్యాంక్ ఎంప్లాయీలందరికీ ఫేర్వెల్ పార్టీలో నేను ఒక సాక్ష్యాన్ని విడిచి రావడానికి దేవుడు సహాయం చేశాడు. కానీ నేను నా స్వంత స్వార్థం కోసం సిక్ లీవ్ వాడుకుంటే ఇదంతా జరిగేదే కాదు. అనేక దినాలు ఆయనకు నాకు ఈమెయిల్ కాంటాక్ట్ జరిగింది. ఆయన ఒక స్ట్రాంగ్ ఏథీస్ట్ అయినప్పటికీ నేను ఆయనకు సువార్త చెప్తుంటే చాలా సార్లు ఆయన వినడానికి అవకాశం వచ్చింది. తర్వాతకి కాంటాక్ట్ లేకుండా పోయింది. కన్న ప్రార్థన, ఆయన ఎక్కడున్న దేవుడి చేత రక్షించబడతాడని. సో ప్రియులారా, మీరు ఆలోచించండి, యథార్థత ఎక్కడ కనపడుతుంది? ఎప్పుడైతే క్రైస్తవులు ప్రత్యేకంగా దేవుని కొరకు నమ్మకమైన వారని నిరూపించుకుంటారో అప్పుడు కనపడుతుంది. అందరిలో మనం కూడా ఒక్కరిగా మారిపోతే మన విశేషం ఏముంటుంది? అండ్ మన విమోచకుడిని మనం ఎలా గణపరుస్తాం? సో క్రిస్టియన్స్ వారికి నష్టం వచ్చినా దేవుడి విషయాల్లో నమ్మకంగా ఉంటారు. ఎక్కడ కూడా వారు ఆయనను అపనమ్మకంతో లేకపోతే ఆయనకు నమ్మక ద్రోహం చేసి ఆయన్ను కించపరచరు, ఆయన నామం దూషణ పాలవ్వనివ్వరు. ఫోర్త్లీ, కమిట్మెంట్ ఇస్ క్రైస్ట్ లైక్. ఈ నిష్ట క్రీస్తును పోలినటువంటిది. అదేంటో నేను ఇంకో 2 విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను. కమిట్మెంట్ ఇస్ క్రైస్ట్ లైక్ అంటే మన నిష్టకు మాదిరి ఎవరు, మనకు ఉదాహరణ ఎవరు, మనకు నమూనా ఎవరు, మన ట్రూ ఎగ్జాంపుల్ ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. ఒక 5 విషయాలు నేను పాయింట్అవుట్ చేస్తాను, మీరు వాటిని రాసుకునేవారు రాసుకోండి, తర్వాత మీ పర్సనల్ డివోషన్లో ధ్యానించండి. యేసు ప్రభులో ఉన్నటువంటి కమిట్మెంట్ ఎలాంటిదో మీకు చూపిస్తాను. మొట్టమొదట ఆయన తండ్రి అయినటువంటి దేవుడి పట్ల ఏ రకమైనటువంటి కమిట్మెంట్ని ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు చూపాడు అనేది మనం చూడాలంటే Hebrews 10:7 అక్కడ అంటాడు, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నీ చిత్తమును చేయుటకే నేను లోకమునకు వచ్చి ఉన్నాను. సో యేసు ప్రభు మొదటి శ్వాస నుండి సిలువలో సమాప్తమైనదని తన ఆత్మను అప్పగించినప్పుడు ఆయన విడిచిన చివరి శ్వాస వరకు ఆయన జీవితం అంతా కూడా తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారమే ఆయన జీవించాడు.
మనము మొదటి ఆదాములో ఉన్నప్పుడు ఆ మొదటి ఆదాము యొక్క పాప ప్రవృత్తి చొప్పున, లేకపోతే ఆయన యొక్క వ్యర్థ ప్రవర్తన చొప్పున నడుచుకున్నాం. కానీ ఇప్పుడు క్రీస్తు కృపను బట్టి రెండవ ఆదాము యేసు ప్రభులోనికి వచ్చాం. కనుక ఇప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క ప్రవృత్తిని బట్టి ఆయన ప్రవర్తనలో ఎదగాలి. క్రిస్టియానిటీలో ట్రూ బ్లెస్సింగ్ ఏంటంటే క్రైస్ట్ లైక్నెస్. నేను క్రీస్తులాగా మారుతున్నప్పుడు నేను సంతోషించాలి. నాకు 10 కోట్లు లాభం వచ్చినప్పుడు, లేకపోతే నాకు 10 మెట్ల ప్రమోషన్ వచ్చినప్పుడు, లేకపోతే నా బిడ్డలందరికీ పిహెచ్డీలు వచ్చినప్పుడు కాదు, నేను నా ఇంటి వారు క్రీస్తులాగా మారుతున్నప్పుడు కలిగే సంతోషం దీవెన మరి లోకమిచ్చే దేంట్లో కూడా లేదు. సో ఆయన అన్ని విషయాల్లో దేవుడి చిత్తాన్ని చేశాడు. ఈ రోజున మనము అన్ని విషయాల్లో మనకు తెలుపబడినటువంటి విషయాల్లో దేవుడి చిత్తాన్ని చేయగలుగుతున్నామా, లేకపోతే అక్కడ కూడా మనకు కావలసినట్టే నడుస్తున్నామా, ఇది మనం చూసుకోవాలి. రెండవది, ఆయన Luke 2:51 ప్రకారము బాలుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క అధికారానికి లోబడ్డాడు. తల్లిదండ్రుల యొక్క విషయాలన్నింటికి కూడా ఆయన తన్ను తాను సమర్పించుకుని జీవించాడు. యవనస్తులకు ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం. జీసస్ లాగా మీరు ఉండాలంటే ఒబీడియంట్ చిల్డ్రన్ టు యువర్ పేరెంట్స్ లాగా మీరు ఉండాలి. తల్లిదండ్రులు నాతో అంటుంటారు, మా పిల్లలు ఇంట్లో డెవిల్స్, చర్చిలో ఏంజిల్స్ అని. అది మీలో కూడా కొంతమంది అనే ఉండుంటారు. మీరు ఇంట్లో కూడా ఏంజిల్స్గా ఉండడం దేవుడి ఉద్దేశం. కనుక తల్లిదండ్రులను గౌరవించడం, ప్రేమించడం, లోబడ్డం, వారికి ఆనందాన్ని కలిగించడం మన యొక్క బాధ్యత. సో మీరు ఇంకా వివాహము కాక యవనస్తులుగా ఉంటే, మీ వివాహం అయినప్పుడు తల్లిదండ్రుల అధికారము కింద నుండి మీకు విడుదల. వివాహం అవ్వనంత వరకు మీ ఏజ్ 30 అయినా కూడా మీరు ఇంకా వారి అధికారం కింద ఉన్నారు. వారు ఒకవేళ దైవ వ్యతిరేకమైనటువంటి పనులను మీతో చేయమని చెప్పినప్పుడు, చేయించబోయినప్పుడు, బలవంతం చేసినప్పుడు, అప్పుడు కూడా ప్రేమతో సత్యాన్ని మర్యాదగా చెప్పండి. వారు మార్పు చెందడానికి అవకాశం ఇవ్వండి. నేను మెడికల్ కాలేజెస్లో 1000 మందికి వాక్య పరిచర్ చేస్తుంటాను. మెడికల్ కాలేజెస్లో చాలా మంది అమ్మాయిలు రక్షించబడతారు. స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అగ్రకుల హిందూ ఫ్యామిలీస్ నుండి రక్షించబడతారు. సో వారి కోర్స్ అయిపోగానే తల్లిదండ్రులు పెళ్లిళ్ల కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. ఒక హైందవుణ్ణి, ఒక హిందూ ఆచారం ప్రకారం ఈ అమ్మాయిల సమస్య ఏంటంటే, ఇప్పుడు మేము విశ్వాసులమయ్యాం, మా విశ్వాసులను చేసుకోలేం, మా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎలా మేము ఇది మరి చెప్పాలి, డీల్ చేయాలి. సో అలాంటి వారికి కూడా మేము కౌన్సిలింగ్ చేస్తుంటాం. వారికి కూడా మరి సెమినార్స్ పెట్టి ఏ రకంగా వాటి కోసం వారు సిద్ధపరచబడాలో చెప్తుంటాం. కానీ అందరికి ఇచ్చేటువంటి ఒకే ఒక సూచన ఏంటంటే, అలాంటప్పుడు కూడా వారు చీకట్లో ఉన్నారు, మీరు వెలుగులోనికి వచ్చారు, మీకు సత్యం తెలుసు, వారికి సత్యం తెలియదు, కనుక వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి, గౌరవంతో చెప్పండి, తిరగబడకండి, వారికి కొంత టైం కూడా ఇవ్వండి. అండ్ ఆ టైంలో దేవుడి మీద ఆధారపడండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. దేవుడి వాక్యము ఇర్రివోకబుల్ ట్రూత్, అది ఎప్పటికీ దాటదు, దాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తాడు అని మేము చెప్తామండి. చాలామంది వివాహాలు ప్రభు కృపను బట్టి ఆ రకంగా ఆయన చేశాడు, మేము చేయడానికి సహాయం చేశాడు. మూడవది, Luke 2:49 ఆయన తన పని పట్ల ఎలాంటి నిష్టను చూపిస్తాడో మనకు తెలుపబడుతోంది. 12 ఏళ్లప్పుడు యేసు ప్రభుకి వారు యూద ఆచారం ప్రకారం బార్ మిట్జువా చేయడానికి మందిరానికి తీసుకుని వచ్చారు. ఆ మందిరంలో ఆయన ఉండిపోయాడు. వీరు వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయన మాతో లేడు అని తెలుసుకున్నప్పుడు వెనక్కి వచ్చినప్పుడు ఆయన్ని తల్లిదండ్రులు అడుగుతారు, ఎందుకని ఈ రకంగా చేసావంటే, అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. సో ఎప్పటి నుండి తండ్రి పనులు చేశాడు? అఫీషియల్గా 30 ఏళ్ళప్పుడు బాప్తిస్మం తర్వాత అభిషేకించబడి ఆయన పరిచర్య మొదలుపెట్టాడు. కానీ తండ్రి పనులను ఎప్పటి నుండి చేయడం మొదలుపెట్టాడు? 12 ఏళ్ళప్పుడు. సో ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక మాట చెప్తాను. చాలామంది తల్లిదండ్రులకు ఈ రకమైనటువంటి ఆలోచన, ఇప్పుడు మా పిల్లలు చదువుకునే టైం, ఇప్పుడు మా పిల్లలు ఆడుకునే టైం, సో మంచిగా చదువుకోవాలి, కనుక వారికి మేము ఎక్కువగా మరి భక్తి విషయాలను చెప్పము, వారిని ఎక్కువగా చర్చిలో ఇన్వాల్వ్ చేయము, వారిని ఎక్కువగా మీటింగ్స్కి పంపము, వారిని ఎప్పుడు చదువు చదువు చదువు, ఆట ఆట ఆట. కొంతమంది అంటారు, మా పిల్లలు క్రికెట్ స్టార్స్ అయితే జీసస్ గురించి గొప్ప టెస్టిమనీలు ఇస్తారు. కొంతమంది ఏమో ఈ రకంగా గొప్ప పిహెచ్డీలు సంపాదిస్తే హై పొజిషన్లో జీసస్కి వాళ్ళు మరి విట్నెసెస్గా ఉంటారు. అదంతా మంచిగానే ఉండొచ్చు, కానీ ఆ సమయం వచ్చే ముందే మీ అబ్బాయి అమ్మాయి చచ్చిపోతే ఎక్కడికి పోతారు, ఎక్కడికి పోతారు? అండ్ బైబిల్లో దేవుడు ఏమన్నాడు, నీ బాల్య దినములు అందే
నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడం మంచిది. యూదుల ఆచారం ఏంటంటే, ముఖ్యంగా వారు బిడ్డ పుట్టగానే తల్లి మొదటిసారి పాలు పట్టడానికి రొమ్మున ఆంచుకోగానే వీడు ఈ శరీర సంబంధమైన పాలతో పాటు వాక్యం అనే స్వచ్ఛమైన పాలు కూడా తీసుకుంటాడు. అంటే ఇక్కడ పాలు తాగుతుంటే ఇక్కడ తల్లి వాడికి నేర్పాల్సినటువంటి టోరా విషయాలను నేర్పడం మొదలు పెడుతుంది. సో యూదుల పిల్లలు 16-17 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారి యొక్క నానుడు ఏంటంటే, సొంత పేరు మర్చిపోవచ్చు కానీ దేవుడి మాటలు మర్చిపోరు. ఎంత చక్కగా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచుతున్నారు చూడండి. సో మీ పిల్లలకి మంచి చదువు చదివించండి. నా ప్రార్థన ఏంటంటే, మన క్రైస్తవులు ఎవరైనా భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలా? మీరు అనొచ్చు, మీరు దట్స్ అ గుడ్ పాయింట్. మన క్రైస్తవులు బ్యూరోక్రాట్లు అవ్వాలి. అంటే క్రైస్తవుడు అనగానే క్రైస్ట్ లైక్ పర్సన్ అని అర్థం. నామినల్ క్రిస్టియన్ కాదు, నాసిరకపు క్రైస్తవుడు కాదు. సో ఆ రకంగా ఉంటే దేశానికి ఎంత క్షేమమో చెప్పండి. సో ఈ రకంగా మీ పిల్లలకి మొదట భక్తి, ఆ తర్వాత వారి యొక్క విద్య, వారి క్రీడ అన్నింటినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. అలా పెడితే దేవుడు మీ ద్వారా ఎంతగా హర్షిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు కూడా 2 కుమార్తెలు ఉన్నారు. మా పెద్ద పాప మొన్ననే కమర్షియల్ పైలట్గా ఆమె లైసెన్స్ పొందింది. ఆమెను పైలట్ అవ్వడానికి నేను ఎందుకు అనుమతించాను, ఆమెకు ఒక షరతు పెట్టాను. ఇంటర్మీడియట్ అయిపోగానే నేను పైలట్ అవుతానంది. నేను అన్నాను, పైలట్ అవుతే చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, చాలా రిస్క్, అండ్ ఒక అమ్మాయిగా ఈ రోజున కమర్షియల్ పైలట్గా ఉండాలంటే చాలా టెంప్టేషన్ ఎక్కువ. మరి నా షరతు ఏంటంటే 6 మంత్స్ ప్రార్థన చేయాలి, నువ్వు చేయి నేను చేస్తాను, దేవుడు మన ఇద్దరికి వన్నెస్ ఇస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్ అన్నాను. సో 6 మంత్స్ ఇద్దరం ప్రార్థన చేసాము. అప్పుడు ఆమె వయసు ఎంత, జస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. దీనికోసమే ఎంపీసీ తీసుకుంది. మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కానీ దీనికోసమే తీసుకుంది. ఎంపీసీ ఉంటేనే ఆ యొక్క సిపిఎల్ కోర్సులో మనకి ఎంట్రన్స్ ఉంటుంది. సో చేసిన తర్వాత మళ్ళీ మేమిద్దరం కూర్చున్నాం ఫాదర్ డాటర్ డీల్ చేయడానికి. నా డీల్ ఏంటంటే, నువ్వు కమర్షియల్ పైలట్ అవుతే నాకు నువ్వు మాట ఇవ్వాలి, నువ్వు ఒక మిషనరీ పైలట్ అవ్వాలి. సో ఎక్కడెక్కడైతే మిషనరీ పైలట్ల కొరత ఉందో, విమానాలు ఉన్నాయి, సామాగ్రి ఉంది, డాక్టర్లు ఉన్నారు, బైబిల్స్ లిటరేచర్ ఉంది, కానీ తీసుకెళ్లే పైలట్లు లేరు, అలాంటి సంస్థలు నాకు తెలుసు. సో మిషనరీ పైలట్గా నువ్వు సర్వీస్ చేయాలంటే, మా పాప సరే చేస్తాను కానీ ఆమె ఒక డీల్ పెట్టింది, ఫస్ట్ 2 ఇయర్స్ కమర్షియల్ పైలట్ లాగా లోకం అంతా తిరుగుతాను, తర్వాత మిషనరీ పైలట్ లాగా. సో లాస్ట్ జనవరి ఆ అమ్మాయిని ఒక గ్లోబల్ మిషనరీ సెమినార్కి యుఎస్కి పంపినప్పుడు 18-25 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిలు అబ్బాయిలు 7,000 మంది ప్రపంచం నుండి వచ్చారు. మా పాప వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ వారితో వ్యక్తిగతంగా, అంటే మిషనరీ పైలట్స్తో కలిసి మాట్లాడడానికి ఆమెకు దేవుడు సహాయం చేశాడు. అంటే ఒక గొప్ప తీర్మానంతో వెనక్కి వచ్చింది, నాకు దేవుడు అవకాశం ఇస్తే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ముస్లిం విమెన్ మధ్యలోనికి ఒక మిషనరీగా వెళ్ళడం నా ఫస్ట్ ప్రయారిటీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మా పాప మరి ఎప్పుడవుతుందో తెలియదు కానీ అట్లా మిషనరీ సేవ చేయాలి అని మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమె కమర్షియల్ పైలట్ అవ్వాలి, 10 లక్షలు నెలకి సంపాదించాలి, ఇవి మా కోరిక కాదు. ఆమె లైఫ్ దేవుడి రాజ్యానికి ఉపయోగపడాలి, అదే మా కోరిక. అండ్ నేను దేవుడి ముందు ఒక షరతు కూడా పెట్టాను, మా అమ్మాయికి పెళ్లి చేయకుండా నీకు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను, మా అమ్మాయిని మరొకసారి నా లైఫ్ టైంలో నేను చూడకుండా నువ్వు తీసుకెళ్ళిపోతానంటే కూడా ఇచ్చేస్తాను. యాజ్ పేరెంట్స్ వీ హ్యావ్ రిలీజ్డ్ అవర్ డాటర్ ఇన్ టు యువర్ హ్యాండ్స్, డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు. సో దట్స్ మై హంబల్ సజెషన్ టు ఎవ్రీ పేరెంట్. అంటే అట్లా ఇచ్చేయమని చెప్పట్లేదు కానీ అట్లా దేవుడి కోసం మీ పిల్లల్ని పెంచండి, వారిని పిహెచ్డీలు చేయండి, గ్రేట్ పీపుల్ని చేయండి, కానీ వారి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నా జీవితం దేవుడి కోసం వాడబడాలి. సో యేసు ప్రభు ఆ రకంగా మనకు మాదిరిని విడిచిపెట్టాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన శిష్యులను ప్రేమించినప్పుడు అంతం వరకు వారిని ఆయన ప్రేమించాడు, వారికి ఆయన ఏ లోటు ఏ కొదువ చూపించలేదు. సో మనం కూడా ఈ లక్షణాన్ని నేర్చుకోవడం చాలా అవసరం. అండ్ సర్వలోక మానవాళి రక్షణ కొరకు మత్తయి 20:28లో చెప్పినట్టు తన ప్రాణమును విమోచన క్రయధనముగా అర్పించాడు. సో ప్రభు మనకు గొప్ప మాదిరి గనుక ఆయన విషయాలు మనం నేర్చుకుందాం. ఒకవేళ కొంతమంది అంటారు మాకు విల్లింగ్నెస్ ఉంది కానీ మేము వీక్, అప్పుడు కూడా దేవుడికి ప్రార్థించండి. ఇవన్నీ ఓవర్ నైట్ అయిపోతాయి అని నేను చెప్పట్లేదు కానీ ఈ రకంగా మన జీవితం ముందుకెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడు, దాన్నే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిబ్రవరి 15, 1921లో న్యూయార్క్ సిటీలో ఒక గొప్ప విశేషాన్ని ఒక డాక్టర్ గారు చేశారు. ఆయన పేరు డాక్టర్ ఇవాన్ ఓ నీల్ కేన్. ఆయన ఒక సర్జన్. ఆ సర్జరీలో 4,000 పైచెరుకు అపెండిసైటిస్ సర్జరీలు చేశాడు. ఆ రోజుల్లో
జనరల్ అనిస్థీసియా వాడేవారు. జనరల్ అనిస్థీసియా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అండ్ ఇబ్బందులు ఎక్కువ. కనుక ఈయన ఫస్ట్ టైం లోకల్ అనిస్థీసియాను కనుగొని దాన్ని డాక్టర్స్కి అండ్ పేషెంట్స్కి తెలియజేస్తే అందరూ మెచ్చుకున్నారు. కానీ ఎవరు దాన్ని వాడుకోవడానికి ముందుకు రావట్లేదు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఒక పేషెంట్ని దొరకబుచ్చుకొని అతని మీద మొదటి ప్రయోగం చేశాడు. అదే ఫిబ్రవరి 15, 1921. ప్రపంచ ప్రముఖ పత్రికలన్నీ కూడా దీని గురించి హెడ్లైన్స్ మెయిన్ పేజ్లో వేశాయి. రెండు విశేషాలు, ఒకటి లోకల్ అనిస్థీసియా సక్సెస్ఫుల్గా జరిగింది, రెండవది పేషెంట్ రెండవ రోజు కల్లా డిశ్చార్జ్ అయిపోయాడు. ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరు అన్నదే రియల్ విశేషం అన్నమాట. ఆ పేషెంట్ ఎవరో కాదు, డాక్టర్ ఇవానో నీల్ కేనే. ఆయన ఎవరు దీన్ని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, కనుక తనకే తన కడుపుకే లోకల్ అనిస్థీసియా ఇచ్చి సర్జరీలో ఆయన ముందు అద్దాలు పెట్టుకొని అద్దాల్లో చూస్తూ తన పొట్ట కోసుకొని దాంట్లో ఆయన చేసుకోవాల్సినటువంటి ఆ యొక్క సర్జరీ చేసి స్టిచ్చెస్ వేసుకుని ఒక రోజంతా బెడ్ మీద ఉండి డిశ్చార్జ్ అయ్యి ప్రపంచం ముందుకు వచ్చి ఏం చెప్పాడంటే, ఓ పేషెంట్లారా, మీ డాక్టర్ మీకోసం ఒక పేషెంట్గా మారాడు, ఎందుకంటే ఇకనైనా మీరు మీ డాక్టర్ని నమ్మి ఆయన చెప్పిన దాని మీద ఆధారపడడానికి. యేసు దేవుడు కానీ మానవుడిగా ఎందుకు మారాడంటే, మానవులు పాపము ద్వారా మానవులుగా ఎలా బ్రతకాలో మర్చిపోయారు, ఎరుగరు గనుక మానవులు మానవులుగా దేవుడి పోలికలో స్వరూపంలో ఉన్న నరులుగా ఎలా ఉన్నతంగా జీవించాలో చూపించడానికి ఆయన మన ముందు ఆ మాదిరి విడిచిపెట్టాడు. సో ఇంత గొప్ప మేలు చేసిన దేవుడిని, ఆ మాదిరిని మనం విస్మరించకూడదు. ఫైనల్ పాయింట్, కమిట్మెంట్ హ్యాస్ ఎ కమిషన్. కమిట్మెంట్ హ్యాస్ ఎ కమిషన్. ఆ నాలుగు మొదటి విషయాలు దేవుడికి మనకి సంబంధించినవి. ఇప్పుడు దేవుడి పనికి, మన జీవితానికి, మన యొక్క సమయం, భూమి మీద మనకున్న సమయానికి సంబంధించింది. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 28:19-20 వరకు యేసుప్రభు చెప్పాడు, సమస్త దేశములను మీరు శిష్యులనుగా చేయాలి, లేకపోతే మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. Mark 16:15 చెప్తాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సో మనము సర్వలోకానికి వెళ్ళలేకపోవచ్చు, కానీ మనకు కూడా సర్వసృష్టి అందుబాటులో ఉంది. మీకు మీ యొక్క కాలనీలో, మీ యొక్క కాలేజీలో, మీ వర్క్ ప్లేస్లో, మీ మార్కెట్ ప్లేస్లో దేవుడు మీ చుట్టూ మరి అనేకులను పెట్టాడు. ఎవరికి ఎప్పుడు సువార్త చెప్పాలో మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు వారికి సువార్త చెప్పడం మీ బాధ్యత. మనము సాక్షులము అనేది మర్చిపోకూడదు. అండ్ మనము యేసు అనేటువంటి లోకరక్షకుడి గురించి లోకంలో నశించిపోతున్నటువంటి ప్రతి పాపికి సాక్ష్యం ఇవ్వడానికి ప్రత్యేకంగా నియమించబడ్డాం. ఈ లోకము మనము పిక్నిక్ చేసుకునేటువంటి ఒక ఏర్పాటు కాదు, ఇది మన ప్యారిష్ అని ఒక భక్తుడు అన్నట్టు మనం దీంట్లో ప్రతినిత్యము ఇతరులకు సువార్త చెప్పడం, ఇతరులను శిష్యులనుగా తయారు చేయడం, అది మన కర్తవ్యం. మనం ఉద్యోగులుగా ఉండొచ్చు, గృహిణులుగా ఉండొచ్చు, విద్యార్థులుగా ఉండొచ్చు, రిటైర్ అయిన వారిగా ఉండొచ్చు, అవన్నీ మనకు ఉండే బాధ్యతలు. కానీ మన ప్రధానమైన ఇటువంటి పని ఏంటంటే సాక్షులముగా ఇతరులకు సువార్తను చెప్పడం. దేవుడు నాకు నా భార్యకు మరి న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి ఆ చర్చెస్ అన్నిటికీ, ఆ ప్లేసెస్ అన్నిటికీ, అది గ్రీస్, టర్కీ అండ్ ఇజ్రాయెల్, ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి సహాయం చేశాడు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. టర్కీలో ఇజ్మిర్ అనే పట్టణం ఉంది. ఇజ్మిర్ ఒకప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనబడే స్మిర్న. సో ఈ స్మిర్నాకి ఇప్పుడు వారు టర్కులు ఇజ్మిర్ అని పేరు పెట్టారు. ఇజ్మిర్లో పాపులేషన్ 40 లక్షలు. 40 లక్షల్లో క్రైస్తవులు ఎంతమంది అంటే 500. 500 కూడా 12 డినామినేషన్స్లో ఉన్నారు. దాంట్లో సగం డినామినేషన్స్ రక్షణ లేనివి. అది రోమన్ క్యాథలిక్, ఈస్టర్న్ ఆర్థడాక్స్, గ్రీక్ ఆర్థడాక్స్, ఆర్మేనియన్ ఆర్థడాక్స్, ఈ రకంగా వాళ్ళు హైందవులు, వాళ్ళు ముస్లింలు ఒకటే. ఇక రక్షింపబడినటువంటి వారు బహుశా 200. నా హృదయము పరితపించిపోయింది. 40 లక్షల మంది జనాభాలో 200 మంది బోర్న్ అగైన్ బిలీవర్స్ ఉన్నారు. అండ్ టర్కీ లా ప్రకారము మీరు ఓపెన్గా సువార్త చెప్తే టెర్రరిస్ట్ యాక్ట్ కింద మిమ్మల్ని చంపేస్తారు. సో అక్కడ ఓపెన్గా మనం సువార్త చెప్పకూడదు. కానీ నా హృదయం పరితపించిపోతుంది, ఏం చేయాలి? వెరీ సింపుల్. టాక్సీ డ్రైవర్, హోటల్ ఓనరు, బట్లరు, లేకపోతే ఇంకొక చోట షాపింగ్ దగ్గర పలానా ప్లేస్ అడిగినప్పుడు గూగుల్ చాలా ఉపయోగపడినాను. గూగుల్ ట్రాన్స్లేట్ అని ఒకటి ఉంది యాప్, దాంట్లో నేను ఇంగ్లీష్లో చెప్తే ఇంగ్లీష్ టు టర్కిష్ అని పెడతాను. సో టర్కిష్ భాషలోనికి అది వచ్చేస్తుంది. సో నేను టర్కిష్లో నాకు కావాల్సినటువంటి డీటెయిల్స్ వారి చెవి దగ్గర పెడితే వారు వింటారు.
అంటారు. సో మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ వస్తుంది. ఫస్ట్ వారు నవ్వుతారు, ఇదేంటి ఫోన్లో నా భాష నాకు వినిపిస్తున్నాడని. దాని తర్వాత మా యొక్క కన్వర్జేషన్లో మెల్లమెల్లగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా, ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిబ్లికల్ చర్చెస్ ఉన్నాయి, అవి ఎందుకున్నాయంటే జీసస్ రక్షకుడిగా వచ్చాడు అంతా ఎట్లా చెప్పేస్తున్నాను వాళ్ళకి. టర్కిష్ భాష, ఇది వాళ్ళకి అబ్జెక్షనబుల్ కాదు. వాళ్ళు నా మీద టెర్రరిస్ట్ యాక్ట్ కేసు కూడా పెట్టలేరు. గ్రీసులో అట్లాగే చెప్పాం, ఇంకో చోట అట్లాగే చెప్పాం. సో మనకు మనసుంటే మార్గం ఉంటుంది. నేనే డైరెక్ట్ గా చెప్పడం, నాకు వాళ్ళ భాష రాకపోతే ఏంటి, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల భాషలు ఉన్నాయి. సో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పడానికి టెక్నాలజీని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. నా పాయింట్ ఏంటంటే మనకు దేవుడు అనేక అనుకూలతలను ఇచ్చాడు, మనం వాటిని ఎంతగా వాడుకుంటున్నాం. మన భారతదేశంలోనే చూడండి ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారు. లెనిన్, ఆయన చాలా చెడ్డవాడుగా ప్రపంచంలో పేరుగాంచాడు, కానీ ఆయనలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. నాకు ఎవరిలోనైనా మంచి లక్షణాలు ఇష్టపడతాను, చెడు లక్షణాలను నేను అసలు వారి దగ్గర నుండి తీసుకోను, ఆలోచించను. లండన్కు వచ్చినప్పుడు 10 మంది కూడా కమ్యూనిస్టులు లేరు, కానీ వారికి ఒక గొప్ప సిద్ధాంతాన్ని నేర్పించాడు. కమ్యూనిస్టుల ఫిలాసఫీ ప్రకారం దీన్ని 4 టోటల్స్ అంటారు. దాంట్లో మొదటిది ఏంటి, టోటల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద కాజ్, పనిని పూర్తిగా అంగీకరించాలి. రెండవది ఏంటి, టోటల్ డెడికేషన్ టు ద కాజ్, పనికి పూర్తిగా సమర్పించుకోవాలి. మూడవది ఏంటి, టోటల్ డిసిప్లిన్ ఇన్ ద కాజ్, పనిలో పూర్తి క్రమశిక్షణను కలిగి ఉండాలి. నాలుగవది ఏంటి, టోటల్ యాక్షన్ ఫర్ ద కాజ్, పని కొరకు పూర్తిగా కృషి చేయాలి. లెనిన్ యొక్క సిద్ధాంతాన్ని వారు వినియోగించి 60 ఏళ్లలో ప్రపంచంలో 3వ వంతు దేశాలను కమ్యూనిస్టు దేశాలుగా మార్చేశారు. కానీ 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు రక్షకుడు క్రీస్తు యేసు మనకిచ్చినటువంటి గ్రేట్ కమిషన్ని మనం ఇంకా ప్రపంచ దేశాల్లో పరిపూర్ణంగా చేయలేకపోయాం. సో సగం జనాభా కూడా ప్రపంచంలో ఇప్పుడు ఇంకా క్రిస్టియన్గా అవ్వలేదు. ట్రూ బార్న్ అగైన్ క్రిస్టియన్స్ దాంట్లో ఇంకా తక్కువ. ఒక్కొక్కరు నేను నా ప్రభు కొరకు నిష్ఠతో ఈ పని చేస్తాను అనే ఆలోచనతో తీర్మానంతో ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇదే నా ప్రభు యొక్క పని అని నేను పరిపూర్ణంగా అంగీకరించినప్పుడు దానికోసం నా సమయము, నా టాలెంట్, నా యొక్క సొమ్ము నేను దారపోస్తాను, సమర్పించుకుంటాను. అండ్ దానికోసం నా మనసు, నా హృదయము, నా దేహమును డిసిప్లిన్ చేసుకుంటాను. అహర్నిశలు అదే పని నేను చేస్తాను. సో ప్రతి విశ్వాసి ఆ రకంగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. గ్రేట్ కమిషన్ మనం ఎప్పుడు నెరవేరుస్తామంటే గ్రేట్ కమాండ్మెంట్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో. అండ్ గ్రేట్ కమాండ్మెంట్ ఏంటో మనందరికీ తెలుసు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడను నీవు ప్రేమించినప్పుడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ ఈ ఉదయకాలపు సెషన్కి మీ యొక్క ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా పక్కన పెట్టి ప్రశస్తమైన సమయము తీసుకుని వచ్చినందుకు మీకు అందరికీ వ్యక్తిగతంగా ప్రత్యేక వందనాలు. బట్ మా కోరిక ఏంటంటే మీలో ప్రతి ఒక్కరూ, ఎవ్రీవన్, మీలో ప్రతి ఒక్కరూ విశిష్టమైన వారు. మీరు చేయగలిగింది మరొకరు చేయలేరు, కనుక మీరందరూ దేవుడికి అవసరం. మీరందరూ కూడా దేవుడి కోసం. ఆయన వచ్చే సమయం చాలా దగ్గర, మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు. కనుక మనము నిష్ఠ కలిగి కమిటెడ్గా ఉండేటువంటి శిష్యులముగా మారదాం. అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. తలొంచండి, ప్రార్థన చేస్తాను. మీరు మధ్యాహ్నము లేకపోతే సాయంత్రము ఎప్పుడైనా మీకు కాస్త ఫ్రీ టైం ఉంటే ఒక 15 నిమిషాలు ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసుకోండి. ఈ రకంగా మీ కమిట్మెంట్ని మీరు చెక్ చేసుకోండి. కన్సిస్టెంట్గా ఉన్నారా, ఎలాంటి కాస్ట్నైనా చెల్లించడానికి సిద్ధమా, క్రెడిబిలిటీ ఉందా, అండ్ క్రైస్ట్ లైక్నెస్లో ఎదుగుతున్నారా, కమిషన్ గురించి ఏం చేస్తున్నారు. ప్రేమస్వరూపుడవైన మా తండ్రి, ఈ ఉదయాన మాకిచ్చిన చక్కని ప్రశాంతమైన వాతావరణం అండ్ చక్కని దైవ సన్నిధిలో మీ వాక్యమును ధ్యానించే భాగ్యమును ఇచ్చినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు. మేమందరం మీ వాక్యమును విన్నాం, మీ ఆత్మస్వరమును విన్నాం. మేమందరము మమ్మల్ని మేము దానికి లోపరుచుకొని మీ చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకొని మీకు మహిమకరంగా, ఇతరులకు మేలుకరంగా మా జీవితాలు సార్థకమవులాగున కమిటెడ్ డిసైపుల్స్గా ఉండుటకు కృప చూపించండి. ఇక్కడున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ అలాంటి సహాయము చేసి వారిని మీరు దీవించి వర్ధిల్ల చేసి గొప్పగా వాడుకోమని, ఈ సంఘము అలా అనేకులను తయారు చేసే భాగ్యమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.